హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ టు నైట్. ఈరోజు మనం ఒక సీనియర్ టెక్నీషియన్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. ఒక సినిమా సక్సెస్కి తెర మీద నటులతో పాటు తెర వెనుక ఎంతోమంది సాంకేతిక వర్గం ఉంటారు. ఆ సాంకేతిక వర్గంలో దర్శకులకి, మ్యూజిక్ డైరెక్టర్లకి, డిఓపీలకి వచ్చినంత గుర్తింపు లేనటువంటి ఒక టెక్నీషియన్ ఎడిటర్, ఒక అజ్ఞాత వ్యక్తిగా సినిమా సక్సెస్ కారణం అవుతారు. అలాంటి ఎడిటర్ మన ముందున్నారు, సీనియర్ ఎడిటర్ జునైద్ సిద్దిక్ గారు. సిద్దిక్ గారు, వెల్కమ్. నమస్తే సార్. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ వచ్చాయి మనకి. ఇస్మార్ట్ శంకర్ బంపర్ హిట్, అలాగే ఓ బేబీ సక్సెస్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే సార్? రీచింగ్ టు ద పబ్లిక్ అంటే చాలా సంతృప్తిగా ఉంటుంది. అంటే మనం చేసిన వర్క్ ఎంతమంది చూసారనేది ఒక చిన్న, సేమ్ ఎఫర్ట్ విల్ పుట్ టు ఎవ్రీ ఫిల్మ్ సార్. అన్ని సినిమాలకి ఒకటే ఎఫర్ట్ పెడతాం సార్, బట్ ఇది కొంచెం ఎక్కువ మంది చూడడం వల్ల కొంచెం అది ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. అంటే దీర్ ఎక్సెప్టింగ్ యువర్ వర్క్ అండ్ ఆల్. ఎలా వచ్చారు సార్ మీరు అసలు ఎడిటింగ్ ఫీల్డ్లో? దిస్ సమ్ స్మాల్ సినిమాటిక్ స్టోరీ ఉంది. చిన్న ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారు వెన్ ఐ వాజ్ ఇన్ 8th class అప్పుడు. సో మా పెద్ద అన్నయ్య ఫ్రెండ్ అది చూసి, ఆయన మా గురుగారు ప్రభు గారు అని ఉన్నారు, జిఆర్ ప్రభు గారు, ఆయన దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు టీవీ ఇండస్ట్రీలో ఓన్లీ దూరదర్శన్లో 2 hours తెలుగు ప్రోగ్రామ్ వచ్చేది, 6 to 8. అండ్ రెస్ట్ ఆఫ్ ది డేలో 4 o'clock స్టార్ట్ అయ్యేది, హిందీ ప్రోగ్రామ్ వచ్చేది. దాని తర్వాత 2 hours వచ్చి మళ్ళీ హిందీ వచ్చేది సార్. సో మా గురుగారు ఆ టైం నుంచి ఈజ్ అ ఫాదర్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ. సో ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయన దగ్గర నేను పెరిగాను, ఆయన దగ్గర మొత్తం నేర్చుకున్నాను. జగన్ గారు కూడా దూరదర్శన్ ఇండస్ట్రీ ఉన్నట్టుంది సార్ కూడా. సార్ జగన్ గారు, తేజ గారు, నందిని రెడ్డి, చాలామందితో కోర్స్ ఆఫ్ టైంలో, బికాజ్ అక్కడ ఎడిటర్స్ తక్కువ ఉండేది అప్పుడు ఆ టైంలో. అండ్ సో ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న దాదాపు డైరెక్టర్స్తో ఆ టైంలో నేను పనిచేస్తూ వచ్చాను సార్. టెలివిజన్లో చేస్తున్నప్పుడు చాలా చేశాను, జగన్ గారికి చేశాను. అంటే దూరదర్శన్ టైంలో ఉన్నారంటే ఇప్పుడు ఫిల్మ్, అది ఫిల్మ్ ఉండేది కదండి, ఇప్పుడు డిజిటల్లో కాకుండా ఫిల్మ్ అప్పుడు అంటే ఎడ్యుకేషనల్ ఫిల్మ్కి బొలెక్స్ కెమెరాస్ ఉండేవి. బొలెక్స్ కెమెరాస్ అంటే 4x4 lenses ఉండేవి, యాంటిక్ కెమెరా, 4 lenses న్యూస్ షూట్ చేయడం. ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ దూరదర్శన్ పార్ట్. అండ్ న్యూస్ రీల్ వచ్చేది మీకు సినిమాలో చూసే ముందు, ఒక పెద్ద ఆయన వచ్చి తెలుగులో మాట్లాడే చిన్న ఆ న్యూస్లో వచ్చేది, అది ఫిల్మ్ కెమెరాస్. అది ఆ టైంలో ఈ సినిమా కెమెరాస్ వేరు సార్. అప్పుడు దూరదర్శన్ కెమెరా కూడా ఫిల్మ్ కాదు, అది ఫిల్మ్ కాదు, నార్మల్ కెమెరాస్. నా ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఈ కెమెరాస్ డిజిటల్ టెక్నాలజీ ఎలా ఉంది, అది అప్పటి నుంచి ఉంది. బట్ ఇప్పుడు ఈ మధ్యలో ఫిల్మ్ వచ్చింది, దాని తర్వాత డిజిటల్ వచ్చింది కదా సార్. దూరదర్శన్లో మన టెలివిజన్ ఇండస్ట్రీకి అప్పుడు డిజిటల్గా ఉండేది, బట్ టేప్ ఫార్మాట్లో ఉండేది. సేమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, లైటింగ్ సేమ్, కెమెరామెన్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. చోట సార్ అక్కడ చేసేవారు కదా, మన సినిమా చేస్తారు, ఆయన కూడా మన ఆయన చాలా సీనియర్ నాకు ఆయన. సో ఐ జాయిన్ యాజ్ అసిస్టెంట్ కెమెరామెన్. దాని తర్వాత ఎంట్రీ అసిస్టెంట్ కెమెరామెన్గా వచ్చాను. దాని తర్వాత నేను హ్యావ్ డన్ సమ్ నియర్లీ సమ్ 3000-4000 హిందీ అండ్ తెలుగు డాక్యుమెంటరీ సీరియల్స్ చాలా చేశాను. ఎడిటర్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఎడిటర్గా ఇయర్ గుర్తులేదు సార్, బట్ మా గురుగారు ఒక సీరియల్లో కూర్చోబెట్టారు నాకు, నువ్వు చేయరా అని చెప్పి కూర్చోబెట్టారు. అప్పటి నుంచి నా టేబుల్ వదిలేదు సార్, ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నా. సో ఇట్స్ లైక్ నిజంగా నా ప్రొఫెషన్ అంటే నాకు నచ్చిన పని ఏది అంటే అది ఎడిటింగ్ అని అప్పుడు తెలిసింది నాకు, నాట్ ద అదర్ థింగ్. మీ ప్యాషన్ ఏంటి అసలు, వాట్ యు ఆర్ ఫర్ అనేది అప్పుడు తెలిసింది నాకు. సో ఫ్రమ్ ది అక్కడ నుంచి అవార్డ్స్ అవార్డ్స్ ఇవన్నీ రావడం స్టార్ట్ అయినాయి సార్. దెన్ ఇది యాడ్స్ మన ఫిల్మ్ యాడ్స్ ఉంటాయి కదా సార్, తరంగ సుబ్రహ్మణ్యం గారు ఈజ్ లైక్ ఫాదర్ టు మీ. ఆయనతో జాయిన్ అయ్యాను సార్, ఆయన ఒక స్టూడియో పెట్టించారు. ఆయన స్టూడియోలో మొత్తం ఐ వాజ్ ద ఫస్ట్ హూ బాట్ డిజిటల్ టెక్నాలజీ టు ద తెలుగు ఇండస్ట్రీ. అంటే ఎవిడ్ లాంటి టెక్నాలజీ ఉంది కదా సార్,
అలా ఒక ఒక మిషన్ని నేను తీసుకొచ్చాను. ఆవిడ అప్పుడుకి రాలా. నేను ఒక జర్మన్ మిషన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిల్మ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాను. సో ఐ వాజ్ అ లోన్ పర్సన్ హూ యూస్ టు డూ ఆల్ ప్రమోషన్ ఫర్ తెలుగు ఫిల్మ్స్. అంటే ప్రమోషన్లుగా ఎంటర్ అయ్యారు, యాజ్ ఏ ప్రోమోస్ కానీ ట్రైలర్స్ కానీ. అండ్ డిజిటల్ మీద చేసేది ఇండియాలో ఇద్దరు ఉండేవారు, ఒకరు నేను, ఒకటి బాంబేలో ఉండేవారు. సో డిజిటల్గా ఫిల్మ్ ప్రాసెసింగ్లో మీరు ఎడిటింగ్ అయిన తర్వాత ఫిల్మ్ కట్ చేయడంలో ఏం చేయదు మాకు, మాకు ఎడిటర్ అంటే కట్టింగ్ ఫిల్మే కనిపిస్తుంది మాకు. సార్ బిగినింగ్లో జయంత్ పరాంజీ గారు నాకు, జయంత్ పరాంజీ గారు అండ్ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ సినిమా చేయమని చెప్పి అప్పుడు చెప్పారు సార్. అప్పుడు వి యూస్ టు కట్ సాంగ్స్ ఇన్ 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 ఈ ఫార్మాట్లో కట్ చేసేవాళ్ళు, చేసి చూసుకునేవాళ్ళు. అది తర్వాత ఆయన ఫిల్మ్లో ఇంపోజ్ చేసేవాళ్ళు. అప్పుడు నాకు సమ్ రీజన్స్ వల్ల నాకు కార్డ్ రాలా. అంటే మీరు ఫిల్మ్ సినిమాల్లో ఫిల్మ్ ఎడిటింగ్ చేయలేదు? చేశాను, బట్ నాకు కార్డ్ ఇవ్వలేదు. నాకు కార్డ్ ఇవ్వక, యూనియన్ ఉంటుంది సార్, యూనియన్ కార్డ్ ఇవ్వలేదు నాకు. సో నేను అప్పుడు నాకు విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీలో నాకు కాల్ వచ్చింది. బికాస్ ఫస్ట్ నేను తీసుకొచ్చాను డిజిటల్ మెషిన్ కాబట్టి అది వాళ్ళకి సంథింగ్ తెలిసింది. విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళు నాకు కాల్ చేశారు. సో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ స్టార్ట్ చేశాను ఒక 16-17 మెంబర్స్తో. దెన్ ఒక పెద్ద కంపెనీ వాళ్ళు నన్ను హైర్ చేశారు, ప్రైమ్ ఫోకస్ అని. దెన్ నేను ఒక్కటే ఉండి దాదాపు రానబోవర్ కంపెనీ ఉండేది కదా సార్, ఆ కంపెనీ మా కంపెనీని అక్వైర్, మా కంపెనీ ఆ కంపెనీని అక్వైర్ చేసింది. దెన్ ఐ బిల్డ్ ఈ టీమ్ టు 3000 పీపుల్. సో నేను నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పేస్తున్నారు ముందే. ఎడిటర్గా మీరు ఇప్పుడు అసిస్టెంట్గా చేసే అవకాశం రాలేదు మీకు, ఇంకా ఎడిటర్ ఎడిటర్ దగ్గర అసిస్టెంట్గా చేసి లేదు మీరు, ఈ ఈ సపరేట్గా రన్ ప్యారలల్గా రన్ అవుతుంది మీ. నో, ఎడిటర్గా నేను అంతకు చేశాను సార్, ప్రమోషన్స్ అన్నీ చేశాను. ఈ ఈ ఈ ప్రమోషన్స్ చేయడం వల్ల పెద్ద పెద్ద కంపెనీస్ యాడ్ ఫిల్మ్ చేసేవాడిని నేను, బాంబే నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు. ఆ వర్క్ చూసి ఆ బాంబేలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ నన్ను హైర్ చేసింది ఆ టైంలో. లాట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు ఏ ఎడిటర్ దగ్గర, సీనియర్ ఎడిటర్ దగ్గర మీరు ఎప్పుడు అసిస్టెంట్గా చేయలేదు, డైరెక్ట్ ఎడిటర్గానే టైటిల్ కార్డ్ వచ్చేసింది. ఫస్ట్ ఎడిటర్గా ఏ సినిమాకి వచ్చింది సార్? సినిమాలు నేను ఘోష్గా చేశాను, చాలా పేరు రాలేదు. బట్ ఫస్ట్ హోరాహోరీకి వచ్చింది. తేజ గారు, నేను ఒక కంపెనీ వదిలేశాను, కంపెనీ నన్ను తీసేసింది. నన్ను తీసే మా టీవీ వాళ్ళు వేరే హైర్ చేసుకున్నారు కదా వాళ్ళు. టీవీలో నేను మా టీవీలో ఉండేవాడిని. ఐ వాజ్ మ్యూజిక్ హెడ్, మ్యూజిక్ ఛానల్ మా మ్యూజిక్కి హెడ్ నేను. సో మా నన్ను తీసేశారు వాళ్ళు. తీసేస్తే తేజ గారు అన్నారు, మళ్ళీ వై ఆర్ గోయింగ్ బ్యాక్ టు టెలివిజన్, డోంట్ గో బ్యాక్ టు టెలివిజన్, మీ ఎడిటింగ్లో ఉంది కదా, నువ్వు సినిమా చేయి, నేను ఇప్పుడు మారింది కదా మొత్తం, నేను కార్డ్ అడిగి అన్నీ చేస్తాను. అంటే తేజ గారి వల్ల నేను మళ్ళీ దీంట్లో రీఎంటర్ అయ్యాను. మధ్యలో గ్యాప్ ఉంది, ఆ విజువల్ ఫేస్ కానీ టెలివిజన్ ఇండస్ట్రీ కానీ మధ్యలో. ఈ అంటే రెగ్యులర్గా ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఎడిటర్ అంటే ఒక ఎడిటర్ దగ్గర చేసి ఎడిటర్ దగ్గర అక్కడ నుంచి అలా అట్లా లేదు. మీ జర్నీ అంతా డిఫరెంట్. నో, బికాజ్ ఐ హావ్ డన్ సో మెనీ వర్క్ ఫర్ ద బిగ్గెస్ట్ బిగ్గర్ కంపెనీస్. ఇప్పుడు ఒక యాడ్ డైరెక్ట్ చేయాలనుకోండి సార్, జగన్ గారు ఒక యాడ్ కోక్ యాడ్ చేశారు మన చిరంజీవి సార్తో. సో త్రివిక్రమ్ గారు చేశారు, నేను చేయలేదు యాడ్ అది, బట్ త్రివిక్రమ్ గారు చేశారు. పెద్ద పెద్ద డైరెక్టర్ చేసేవారు కదా సార్. సో అలాంటి దాంట్లో నేను వర్క్ చేసేవాడిని హిందీ డైరెక్టర్స్తో కానీ దాంతో కానీ. సో ఆ కంఫర్ట్ అది కొంచెం ఏర్పడింది. సో దానివల్ల ఎడిటర్గా మీరు వేరే, ఇప్పుడు హిందీ అన్నారు కాబట్టి వేరే వేరే లాంగ్వేజ్లో దీనికని చేశారా? ఇప్పుడు నేను సార్ ఇప్పుడు వస్తున్నాయి, కాల్ చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు. రీమేక్కి మామూలు సినిమా ఎడిటింగ్కి డిఫరెన్స్ ఉంటుంది సార్? అది రీమేక్ మీరు ఇజమ్ చేశారు రోగ్, అది మళ్ళీ కన్నడలో దాంట్లో డబ్ చేసినట్టున్నారు. ఆ డబ్ చేసినప్పుడు డబ్ కాకుండా రీమేక్ అయితే, డబ్బింగ్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, రీమేక్ అయితే ఒక రీమేక్ సినిమాని చేశారనుకోండి, ఆ ఎడిటింగ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతారా లేకపోతే మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ చేస్తారా? యూజువల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో సార్ ఒక మంచి ఇది ఉంది సార్, అంటే ఐ రియలీ ఫీల్ ప్రౌడ్. మనము మన టెక్నీషియన్స్ ఉన్నాం కదా సార్, దాన్ని బెటర్మెంట్ చేస్తారు సార్. ఇప్పుడు తమిళ సినిమాని ఎదుటి తీసుకొని ఇక్కడ చేశారనుకోండి సార్, రీమేక్ తీసుకొని చేశారనుకోండి సార్, రిజల్ట్ మైట్ బి వేరే ఉంటుంది. మన వాళ్ళకి మన టెక్నీషియన్స్కి తెలుసు మనం ఏం చూస్తామనేది. చాలు బాగా దిద్దుతారు సినిమాని, రీమేక్ సినిమాని బాగా దిద్దుతారు సార్. మీరు విని ఉంటారు తెలుగు తమిళ సినిమాలాగే లేదు బట్ ఇది బెటర్గా ఉంది అని విని ఉంటారు సో మెనీ కేసెస్లో. సో అలాంటి మాత్రం ఇప్పుడు మా ఒరిజినల్ సక్సెస్కి రీమేక్ సక్సెస్కి డిఫరెన్స్ ఉంటుంది, కానీ టెక్నికల్గా ఎన్హాన్స్మెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, బెటర్ ఉంటుంది.
అంటే రివర్స్ ఉండేది ఇంతకుముందు, తమిళ్ సినిమాలు బెటర్గా ఉండేవి అని అనిపించే చెప్పేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు సార్, అంటే నేను హిందీకి తమిళ్కి తెలుగులో టచ్లో ఉన్నాను సార్. వీఆర్ ది బెస్ట్, అంటే వీ హ్యావ్ బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. వీఆర్ ది బెస్ట్ సార్, అంటే ఇన్ ఇండియాలో వీఆర్ ది బెస్ట్ టెక్నీషియన్, వీ హ్యావ్ బెస్ట్ టెక్నీషియన్స్ ఎనీ ఫార్మాట్లో. డైరెక్షన్ తీసుకోండి, కెమెరామెన్ తీసుకోండి, ఎడిటర్ తీసుకోండి, ఆర్ట్ డైరెక్టర్ తీసుకోండి, వీఆర్ ది బెస్ట్ తెలుగులో ఇప్పుడు ఉంటాయి ఇండియాలో. ఇప్పుడు టెక్నాలజీ అంటే అప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్ బాగుండేది అని కొంతమంది అంటారు, ఈ డిజిటల్ ఇవి వచ్చాకే బాగుంది అని కొంతమంది అంటారు. మీరు దాంట్లో రెండిట్లో ఏది కరెక్ట్? డిజిటల్లో చాలా ఫ్రీడమ్ ఉంది సార్. ఫ్రీడమ్ ఉంది కానీ డిసిప్లిన్ పోయింది. అప్పుడు అంతా కరెక్ట్గా ఎంత కావాలో ఫిల్మ్ అంతే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు రషెస్ ఎక్కువ అవుతున్నాయి, అది రషెస్ ఎక్కువ అవుతాయి కదా సార్, మరి అప్పుడు అది ప్రాబ్లం కదా. ఇప్పుడు మామూలుగా ఫిల్మ్ అంటే దానికి కాస్ట్లీ కనుక కొంత తీసి క్లోజప్ కావాలి ఇది కావాలని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ కెమెరా అన్నీ తీసేస్తూ ఉన్నారు, మీకు రషెస్ ఎక్కువైపోయి మీకు అది బర్డెన్ కాదా? అది మెంటలీ ప్రిపేర్డ్గా ఉన్నారు అందరూ, ఎవ్రీ టెక్నీషియన్స్. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి అనుకోండి సార్, టెక్నాలజీ నీడ్ సమ్ పేషెన్స్. సో ఇప్పుడు కొన్ని కెమెరాస్ ఉన్నాయి 1000 ఫ్రేమ్స్ షూట్ చేస్తాయి యాక్షన్ సీక్వెన్సెస్. 1000 ఫ్రేమ్స్ షూట్ చేస్తే మనం నార్మల్గా ప్లే చేస్తే అది చాలా పెద్ద ఫుటేజ్ కనిపిస్తుంది మనకి. బట్ వెన్ యూ యూజ్ ఇట్ విల్ 1000 ఫ్రేమ్ అంటే 1 సెకండ్ ఉంటుంది అది. సో బట్ తీయడం మాత్రం చాలా ఎక్కువ కంటెంట్ కనిపిస్తుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ మనకి సినిమా మీద ఉండేది కాదు. ఇప్పుడు సపోజ్ ఒక షాట్ కావాలంటే మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఎవరైనా చెప్పాలి, ఈ షాట్ ఆ రీల్లో ఉంది, ఫలానా దీంట్లో ఉంది, దానికి ఫస్ట్ కాపీ వేసి చూసుకొని ఆ షాట్ తీసుకోండి, దాని మీద మరకలు పడి అన్నీ చాలా ఉండేది, ఇబ్బందులు ఉండేది. సరే బెటర్మెంట్ అని అనిపిస్తుంది నాకు, చాలా బెటర్మెంట్ అనిపిస్తుంది. అంటే యాజ్ ఎ టూల్గా కానీ, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా కానీ, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కానీ, అదే డైరెక్టర్గా కానీ. ఇప్పుడు డైరెక్టర్ గారికి 4-5 వర్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఒక మాస్టర్ షాట్ పెట్టారు ఆయన, దిస్ ఇస్ సెకండ్ కెమెరా రైట్. సో మాస్టర్ షాట్ పెడుతున్నప్పుడు ఆయన ఫుల్ సీన్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, అప్పుడు చేయలేరు. కాన్షియస్నెస్ ఉండేది, అరే రీల్ ఉండదు, 400 ఫీట్ క్యానే ఉంది, మనం చేయలేమేమో ఫుల్ సీన్ ఒకటి. ద మూమెంట్ యూ టేక్ ఎ ఫుల్ సీన్, కీ సీన్ తీసుకుంటే, కీ షాట్ తీసుకుంటే సార్, అప్పుడు ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, సంథింగ్ మిస్ ఫైర్ ఇన్ టేబుల్ ఆల్సో, వీ హ్యావ్ 1 షాట్ యూనో. అది ఇంతకుముందు మనం అది చేసేది కాదు, చిన్న ఐ మీన్ మీడియం ఫిల్మ్స్, పెద్ద ఫిల్మ్స్ చేసేవాళ్ళేమో మీడియం ఫిల్మ్స్ చేసే ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ సెకండ్ కెమెరా ఉంటుంది కదా సార్, సెకండ్ కెమెరాతో మళ్ళీ చేస్తారు అది. సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఒక పెద్ద చిరంజీవి గారు ఉన్నారనుకోండి సార్ ఆర్టిస్ట్లో, అండ్ చాలా పెద్ద స్టార్స్ ఉన్నారనుకోండి సార్, అండ్ ఇఫ్ దే యూస్ 2 కెమెరాస్, సో అప్పుడు ఏమవుతుందంటే సార్ ఆయనకి ఎక్కువ కంఫర్ట్ దీంట్లో ఉంటుంది. సో 2 షాట్స్ అండ్ ఏమవుతుందంటే సార్, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యాక్చువల్లీ, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అదే ఎడిటింగ్ టేబుల్, రైటింగ్ టేబుల్ అంటారు, ఈ రైటింగ్ టేబుల్లో వచ్చింది, ఎడిటింగ్ టేబుల్లో రావాలని లేదు. ఎడిటింగ్ టేబుల్లో మనకు కొంచెం సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే లేకపోయినా కూడా, సరిగా లేకపోయినా మన ఎడిటింగ్ టేబుల్లో దాన్ని అడ్జస్ట్మెంట్లు చేసే అవకాశం ఉంటుంది సార్. నరేషన్ చేస్తున్నప్పుడు నేను మీకు ఒక రైటర్ వచ్చి నరేట్ చేశాను సార్ కథ, మీ ఇమాజినేషన్లో మీరు సినిమా చూస్తున్నారు రైట్ సార్, అండ్ దెన్ చూసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారు కథని, అండ్ దెన్ మీరు షూట్ చేస్తారు, మళ్ళీ ఎడిటింగ్ టేబుల్లో సినిమా వచ్చింది. కొన్ని స్టోరీస్ చెప్పడానికి చాలా బాగుంటుంది సార్, వెన్ ఇట్స్ కమ్ టు స్క్రీన్ మీద ఉంటుంది కదా కొంచెం డిఫర్ అయిపోతుంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైటర్ గారు రాస్తారు, చెట్లు ఉన్నాయి, దానిపైన బర్డ్స్ ఉన్నాయి, లాంగ్ షాట్ ఉంది, సూర్యుడు దిగుతున్నారు అని 1 పేజ్ రాస్తారు, మనం తీయడం 1 సెకండ్లో తీస్తూ ఉంటాయి, పచ్చకన్నా తీసాం అయిపోయింది. సో ఆ వర్ణి చేయడం అనేది చెప్తున్నప్పుడు మన మైండ్లో అరే ఇంతసేపు అని ఆలోచిస్తాం, బట్ వెన్ సీయింగ్, వెన్ యూ వాచింగ్ ద సేమ్ షాట్, మీరు అదే 4 సెకండ్ 5 సెకండ్ పెట్టారనుకోండి మీకు స్టేల్ అయిపోతుంది షాట్, ఇది ఇంతసేపు ఎందుకు అని. సో యూ హ్యావ్ టు షో ఓన్లీ 1 స్మాల్ కట్ యూనో. సో సమ్టైమ్స్ ఆ డిఫరెన్స్లో రైటింగ్కి ఎడిటింగ్కి వచ్చు, రైటర్ రాస్తారు సార్ అండ్ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తారు, డైరెక్ట్ గారు తీసుకుంటారు వాట్ ఎవర్. ఇప్పుడు ఇమోషన్ చెక్ ఎడిటింగ్ టేబుల్ మీద ఉంటుంది సార్. ఓ బేబీ సినిమాలో ఆ చిన్న గ్రాండ్ డాటర్ తిరిగి పడుతుంది మన లక్ష్మి గారి మీద, ఆవిడ బ్లాంక్ అయిపోతారు, బ్లాంక్ అయిపోయి మాట్లాడకుండా కొడుకుతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు సార్.
రైటర్ ఏం రాసి ఉంటారు సార్? లక్ష్మి గారు ఆ భావాల్ని, లక్ష్మీ భూపాల్ గారు ఆ భావాల్ని ఎంత క్యూట్గా రాశారంటే సార్, సిమిలర్గా ఎంత క్యూట్గా సీన్ వచ్చింది సార్. అది సేమ్ వచ్చినప్పుడు నేను ఇమోషన్ని ఎలివేట్ చేసేస్తారు. డైరెక్టర్ ఏం చేస్తారంటే ఆ ఇమోషన్ని ఇంకా కొంచెం ఎలివేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆవిడ తిరిగి బయటికి వచ్చేసింది రూమ్ దగ్గర నుంచి, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లాంగ్ షాట్ పెట్టేసామండి, ఆవిడ నడుచుకుంటూ వస్తూనే ఉంటుంది. అది డైరెక్టర్ విజన్ సార్. అది ఇమోషన్ అక్కడ ఎలివేట్ అవుతూనే ఉంటుంది లోపల నుంచి, ఆ ఇమోషన్ ఆ భావం అది మనకి కొడుతూనే ఉంటుంది. అది మేబీ రైటర్ అక్కడ మెన్షన్ చేయవచ్చు, మెన్షన్ చేయకపోవచ్చు, యూనో. సో దోజ్ ఆర్ విల్ ఎన్హాన్స్ ఆన్ టేబుల్ అండ్ డైరెక్షన్ డైరెక్టర్ గారు తీసినప్పుడు ఈ టేబుల్లో మనం కచ్చక్కని కట్ చేసాం అనుకోండి సార్, అయిపోయింది, తిరిగేసారి ఆవిడ వెళ్ళిపోయింది, ఇమోషన్ రాదు. సో సార్ కంట్రిబ్యూషన్ రైటర్ బేసికలీ కంటెంట్ ఇచ్చారు సార్, దానికి ఎన్హాన్స్మెంట్ డైరెక్టర్ గారు చేస్తారు, దానికి అది యాజ్ ఇట్ ఈస్ రిటైన్ చేయడానికి ఎడిటింగ్ టేబుల్లో మనం కష్టపడాలి కొంచెం. మరి అలా ఉంటుంది సార్. ఇప్పుడు రైటర్ రాస్తారండి, మీరు అన్నట్టుగా రైటర్ రాశారు, దానికి స్క్రీన్ ప్లే రాశారు, డైరెక్షన్ చేశారు. ఇప్పుడు స్క్రీన్ ప్లేలోనే అంత ఉంటుంది, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలా నడుచుకుంటూ రావడం ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఎడిటింగ్ పాత్ర ఏముంటుంది? ఒక డమ్ ప్రేక్షకుడుగా ఆల్రెడీ ఉన్నాయి అవి స్క్రీన్ ప్లేలో, రాసి ఉంది అలా నడుచుకుంటూ వస్తారు, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ రాసుకుని ఉంటాయి కదా. ఇప్పుడు కథ చెప్తున్నాం సార్, విజువల్గా కథ చెప్తున్నాం సార్. టామ్ అండ్ జెర్రీ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. ఒక కథలో టామ్ అండ్ జెర్రీ ఎలుక ఏం చేస్తుందంటే సంథింగ్ తీసుకెళ్ళిపోయింది, రియాక్షన్గా టామ్ కూడా దాన్ని వెనక పరిగెత్తింది సార్. ఆ పరిగెత్తింది నేను చూపించలేదు అనుకోండి సార్, ఓన్లీ వెళ్ళిపోయింది తీసుకెళ్ళి మళ్ళీ ఇతను తింటూ కూర్చుంది అనుకోండి ఆ పిల్లి ఆ టామ్, అప్పుడు ఎలా ఉంటుంది మీకు? జంప్ లాగే ఉంటుంది, అరే వితౌట్ టేకింగ్ బ్యాక్ ఇది ఎలా తింటుంది. సో ఆ చెప్పడం, విజువల్గా స్టోరీ చెప్పడం అనేది చాలా చాలా కేర్ఫుల్గా చెప్పాల్సి వస్తుంది సార్. ఇప్పుడు సపోజ్ మనం ఇద్దరు డైలాగ్ మాట్లాడుకుంటాం, డైరెక్షన్లో స్క్రిప్ట్లో, అంటే నేను యాజ్ ఎ డంబ్ ప్రేక్షకుడికి అడుగుతున్నా, అది స్క్రిప్ట్లో ఉంటుంది, డైరెక్షన్ చేశారు, అది ఒక ఫ్లోలో వచ్చేస్తుంది కదా, షార్ట్ డివిజన్ అదేది అంటారు కదా, మళ్ళీ ఎడిటింగ్లో ఎడిటింగ్ పాత్ర ఏముంటుంది దాని? ఇప్పుడు ఒక సీన్ తీస్తారు సార్, రాశారు, ఒక సీన్ వచ్చింది రాశారు, ఈ సీన్ నా టేబుల్ మీద వస్తుంది, రషెస్ వస్తాయి, రష్లో రకరకాలుగా రష్ ఉంటుంది, రాసిన సీన్కి సంబంధించి ఉంటుంది, అడిషనల్ రష్ ఉంటుంది, లేకుంటే సమ్ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి, లేకుంటే సమ్ డిడక్షన్స్ ఉంటాయి, కటింగ్స్ ఉంటాయి, అది మొత్తం చూసుకొని నేను మళ్ళీ ఆ సీన్ని పేపర్ మీద ఉన్న సీన్ని షేప్ చేయాలి. నేను షూట్ చేయడం కంటెంట్ చాలా హెవీగా షూట్ చేస్తారు, మీకు అర్థమైంది సార్? అది ఆ కంటెంట్ని ఎడిటర్ షేప్ చేస్తారు, ఆ రఫ్ విడివిడిగా ఉన్న రూపం ఇస్తారు దానికి రూపం. ఇప్పుడు విడి జక్సా పజల్ ఉంటుంది చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ మీరు తీసుకెళ్ళి దానికి పెడతారు కరెక్ట్ బ్లాక్లో చెప్తారండి మీకు. ఈ స్క్రిప్ట్ డైరెక్టర్ ఎవరైనా ఉందంత స్క్రిప్ట్ అంతా ముందు చెప్పేస్తారు, సినిమా షూట్ ముందే చెప్తారా, షూట్ అయిన తర్వాత చెప్తారా? ముందు ఎవ్రీ బిగ్ టెక్నీషియన్, ఏ టెక్నీషియన్స్ అంటే కెమెరామెన్, డైరెక్టర్, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అండ్ ప్రొడక్షన్ హెడ్ కో డైరెక్టర్, వీళ్ళకి కథ బాగా తెలిసి ఉంటుంది. అంటే షూటింగ్ ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అవుతారా? షూటింగ్ చేసేప్పుడు నేను అడుగుతా. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను, ఆ సినిమాలో నాకు కొన్ని షార్ట్స్ కావాలని చెప్పాను నిన్న, ఐ ఫీల్ ఈ ఇమోషన్ వర్కౌట్ అవ్వట్లేదండి, ఐ థింక్ ఐ నీడ్ ఫ్యూ క్లోజెస్. నాది చెప్పడం వర్కే, ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా జరగాలి, అది యాజ్ ఇట్ ఈస్ లొకేషన్ దొరకాలి, ఆ ఆర్టిస్ట్ దొరకాలి, ఆ కాంబినేషన్ దొరకాలి, అది సేమ్ బ్యాక్గ్రౌండ్ దొరకాలి. నేను చెప్పడం అని చెప్పేస్తా, ద ఫీల్ వాట్ వీ థాట్ వెన్ నరేటింగ్ కొంచెం మిస్ఫైర్ అయినట్టుంది, లేకుంటే కొంచెం ఎలివేట్ చేయవచ్చు అని ఎవ్రీ టైం మేము అలర్ట్ చేస్తూనే ఉంటాం. అంటే డైరెక్టర్ చాలా ఇప్పుడు ఎలా ఉందంటే సార్, టీమ్ లాగే పనిచేస్తున్నాం, ఇప్పుడు ఇంతకుముందు లాగే లేదు. మీరు కరెక్ట్గా కన్వే చేశారనుకోండి సార్, ఇది ఎందుకు ఉండాలి అని చెప్పి కరెక్ట్గా కన్వే చేశారనుకోండి సార్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దే విల్ టేక్. ఇప్పుడు మీరు డైరెక్టర్ పక్కన ఉంటారా మీరు ఎడిటింగ్ చేసేప్పుడు, లేకపోతే మీరు ఎడిట్ చేసేసి ఫైనల్గా చూపించేస్తారా? రెండు అవుతాయి, 90% ఎవరు ఉండరు, 95% ఉండరు. నాకు కొరియోగ్రఫీ, డ్యాన్స్, ఈ ఫైట్స్లో కూడా నాకు డౌట్ వస్తూ ఉంటుంది సార్, మీరు కొరియోగ్రాఫరు, ఫైట్ మాస్టర్ పక్కన ఉంటారా మీకు? నా పక్కన ఉండరు. ఈ కొన్ని షార్ట్స్ కొన్ని పట్టుకలంటే నేను చెప్పలేను ఉదాహరణలు, కానీ అవి ఫైటింగ్ కన్నా
ఎడిటింగ్తోనే. సార్ మీరు స్మార్ట్ సాంగ్ చూసి ఉంటే జిందాబాద్ జిందాబాద్ సాంగ్ ఉంది సార్, ఒకటి అమ్మాయిని ఇక్కడ భుజం మీద తీసుకుని భాను మాస్టర్ గారు షూట్ చేశారు, దానికి లిప్ లేదు సార్, లిప్ లేదు, కంటెంట్ ఫుల్ షూట్ చేశారు. అంటే దాదాపు 7 to 8 hours కంటెంట్ ఉంది, 2 cameras ఉన్నాయి, హై స్పీడ్ ఉన్నాయి. షూట్ చేయడం మాత్రం 2 days షూట్ చేశారు, బట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. సో ఆయన ఒక మైండ్లో ఒక సీక్వెన్స్ అనుకున్నారు, ఆ సీక్వెన్స్ అనుకున్నారు. నాకు వచ్చిన తర్వాత నాకు అనిపించింది లేదు, ఇది షేప్ నేను ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించింది నాకు. సో నేను చెప్పడం జరిగింది, నేను చేసి చూపించడం జరిగింది, అందరూ అక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే సాంగ్స్ ఎలా ఉంటాయంటే సార్, వితౌట్ లిప్ ఉన్న సాంగ్ ఎలా ఉంటాయి సార్ అంటే, దే విల్ టెల్ ఎ స్టోరీ, స్మాల్ స్మాల్ స్టోరీస్ ఉంటాయి. ఆ స్మాల్ స్టోరీస్ మనం చేసేయాలి, మనం బ్లాగ్ బిగినింగ్లో పెట్టుకోవచ్చు, తర్వాత పెట్టుకోవచ్చు. వి వాంట్ టు టెల్ దాట్ మేమేం చెప్పాలి అనుకున్నామంటే, ఇద్దరు చాలా ప్రేమలు ఉన్నారు, ఆమె వితౌట్, వాళ్ళు ఉండలేరు వితౌట్ ఒకరికి ఒకరు దూరంగా అని చెప్పాలి అనుకున్నాం సార్. అండ్ దే ఆర్ వెరీ వైల్డ్ ఇన్ లవ్ అని చెప్పాలి అనుకున్నాం సార్. సో ఆ వైల్డ్నెస్ అండ్ ఆ ప్రేమ నిజాయితీగా చూపేయాలని నేను కొంచెం మార్చాను, ఆ రీషఫుల్ చేసుకున్నాను అది. అలా సో అలా ఉంటాయి, రీషూట్ కూడా చేసిన సందర్భాలు ఉంటాయి అలా. ఎప్పుడైనా ఇప్పుడు సీన్ మీకు ఎమోషన్ క్యారీ కాలేదు, ఎమోషన్ సరిగా లేదు అనిపించి మళ్ళీ ఏమన్నా రీషూట్ చేయించిన? ఇంతవరకు జరగలేదు సార్, బట్ అడిషన్ జరిగినాయి, కొత్తగా యాడ్ చేశారు, అడిషన్ జరిగినాయి సార్. అంటే డిస్కస్ చూస్తాం సీన్, ఇప్పుడు నేను కట్ చేశాను, నేను షేప్ చేశాను సీన్, పేపర్ మీద ఉన్న సీన్ ఉంది, నేను కట్ చేశాను. కట్ చేసిన తర్వాత నాకు అనిపించింది, ఐ థింక్ ఐ క్యాన్ డూ బెటర్, దానికన్నా ముందు ఇమోషన్ ఇలా ఫ్లో అవుతుంది, ఇమోషన్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ వేరే ఇమోషన్ దానికి వెళ్ళిపోతుంది అది. సో నేను ఇప్పుడే మార్క్ చేసేస్తే ఆడియన్స్ మైండ్లో, ఇది ఇమోషన్ ఇంకా కొంచెం ఎలివేట్ చేసి మైండ్లో పెట్టేస్తే వాళ్ళ మనసులో దిగిపోతాయి కంటెంట్ వాళ్ళకి, తర్వాత చాలా ఈజీగా అవుతుంది చెప్పడం కథ అనేది నా మైండ్లో వచ్చింది అనుకోండి సార్, మళ్ళీ కొంచెం షేప్ చేస్తాను నేను. ఈ 2 versions నేను చూపిస్తాను డైరెక్ట్ గారికి, డైరెక్ట్ గారు మళ్ళీ ఆయన వర్షన్తో లేదు ఇది ఒక ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అంటే అది ఇట్స్ ప్యూర్లీ టీమ్ వర్క్ సార్. ఇప్పుడు జోనర్ కూడా ఇప్పుడు ఎమోషన్ అంటే కామెడీ సినిమాలు ఉంటాయి, హర్రర్ మూవీస్ ఉంటాయి, జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి, ఈ జోనర్ బట్టి కూడా ఎడిటింగ్ డిఫరెన్స్? డెఫినెట్లీ కామెడీ లొకేషన్లో మీకు నవ్వు రావచ్చు, వెన్ దే పర్ఫార్మింగ్ ఇన్ మాస్టర్ షాట్, ఫ్లోలో చూస్తున్నప్పుడు ఎంత బాగున్నా సరే అది మేబీ మిస్ ఫైర్ అవ్వచ్చు, లొకేషన్లోనే మనం వదిలేసాం ఏంటి. కథని కొంచెం ఇన్ఫార్మేటివ్గా ముందు తీసుకెళ్ళాలి, సో ఐ నీడ్ వన్ ట్రాన్సిషన్ అని ఫీలింగ్ ఉంటుంది. అంటే కథని ముందు తీసుకెళ్ళడానికి కొంచెం ట్రాన్సిషన్స్ అవసరం ఉంటాయి సార్, ఆ ట్రాన్సిషన్లో పడుతుంది కదా అని అలా ఫీల్ అవుతాం. వీ డోంట్ నో థియేటర్లో స్మార్ట్ సంఖ్యలో 2-3 scenes ఎలా ఉన్నాయంటే అది సమ్టైమ్స్ నేను వాళ్ళు నవ్వుతున్నప్పుడు ఐ స్టార్ట్ క్రయింగ్. అంటే వాళ్ళకి స్మాల్ హ్యూమర్ కూడా ఎక్కేసింది వాళ్ళకి, యూనో వెరీ స్మాల్ హ్యూమర్, మనం మీకు చెప్పాను అనుకోండి అది నవ్వడానికి. బట్ అక్కడ సినిమాలో చూస్తున్నప్పుడు ఆ ఫ్లోలో చూస్తున్నప్పుడు అది ఎలివేట్ అయిపోతాయి, 1000 watts ఎలివేట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను సినిమా ఎంతసేపు చూస్తాను, ఎన్నిసార్లు చూస్తాను, ఎవరు చూడరు ఒక సినిమా దాదాపు 400-500-600 times చూస్తాను. అండ్ చూసిన తర్వాత అక్కడ నాకు బోర్ కొట్టలేదు అనుకోండి, సినిమా డెఫినెట్లీ హిట్ సార్ అది. అది నేను అదే అడుగుదాం అనుకున్నాను సార్, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆడియన్స్ ఫస్ట్ క్రిటిక్ మీరే అవుతారు సినిమాని. ఇప్పుడు నాకు ముందు నుంచి ఏం డౌట్ అంటే, 24 crafts లైట్ బాయ్స్ వీళ్ళంతా ఇంతమంది ఉంటారు కదా, ఓ సినిమా 2-3 years కష్టపడి తీస్తారు, ప్రేక్షకుడు సగటు ప్రేక్షకుడు వచ్చే 10 rupees పెట్టి టికెట్ కొని కూర్చొని సినిమా బాగాలేదని చెప్పేస్తారు జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఇంతమంది టీంలో ఎవరికి రాదా అని నాకు డౌట్, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ కదా, ఎవరికో ఒకరు కనిపిస్తుంది. మరి ఎందుకు జరగట్లేదు, 2-3 సంవత్సరాలు తీసిన సినిమాస్ కూడా ఫెయిల్ అవుతుంటాయి, అటర్ ఫ్లాప్ అయ్యే సినిమాలు ఉంటాయి, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఎవ్రీ ప్రొడ్యూసర్, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ టీమ్ ఏమనుకుంటుంది సార్, మేము చేయబోయే సినిమా హిట్ అవుతుంది అనుకుని చేస్తారు సార్, అదర్వైజ్ డబ్బులు పెట్టరు, స్టేక్ పెట్టరు. రిలీజ్ సందర్భాలు ఉంటాయి సార్, సాహో వచ్చింది రైట్ సార్, రిలీజ్ సందర్భాలు ఉన్నాయి. అండ్ ఒక సినిమా వెయిటింగ్లో ఉంది అనుకోండి, XYZ సినిమా వెయిటింగ్లో ఉంది, ఒక మిడిల్ రేంజ్ సినిమా, అండ్ ఆ సినిమా జనవరిలో కంప్లీట్ అయిపోయింది, ఆగస్ట్ వచ్చింది, డేట్ దొరకట్లా, వరుసగా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, సహనంగా వెయిట్ చేస్తారు, ఒకరోజు కోపం వస్తుంది లేదని ఏ సినిమా వచ్చినా వేసేద్దాం. ఆ పెద్ద సినిమా వల్ల ఏమవుతుందంటే ఈ సినిమాకి కరెక్షన్ కొంచెం తగ్గిపోతుంది, అది మిస్ఫైర్ అవ్వచ్చు. అంటే సందర్భాలని బట్టి కూడా మిస్ఫైర్ అవుతాయి సినిమా కొన్ని, మంచి సినిమాల తర్వాత అది మనం, నేను
మీరు విని వినకపోవచ్చు సినిమా పేరు. నేను మా మూవీస్లో హెడ్ ఉన్నప్పుడు ఒక సినిమా కారా మజాక్ అని ఒక సినిమా నేను షెడ్యూల్ చేసేవాడిని సార్. ఆ సినిమా నాకు తెలిసే వరకు ఎవరు తెలియదు సార్, అంటే చాలా తక్కువ మంది 1-2% వాళ్ళు తెలుసు. బేబీ, చిన్న బేబీ. ఆ సినిమాలో వచ్చిన నంబర్స్ నాకు ఏ సినిమాలో వచ్చేది కాదు సార్, అంటే నంబర్స్ అండ్ టీఆర్పీస్. ఇట్ వాజ్ సర్ప్రైజింగ్. నేను ఎప్పుడు వేసినా 1-2 వీక్ గ్యాప్ తర్వాత వేసినా కూడా నంబర్స్ వస్తే వరుసగా వచ్చేది. సో అలాంటి కంటెంట్ ఉంది కదా సార్, ఆ మిస్ఫైర్ వల్ల కొన్ని సినిమాలు మామూలుగా హాల్లో ఆడవు, సినిమా హాల్లో ఆడవు కానీ కంటెంట్ ఇప్పుడు 1 టైం 2 టైం 3 టైమ్స్ సార్. ఇప్పుడు ఒక 365 డేస్లో 52 వీక్స్ ఉంటే ఇప్పుడు 25 టైమ్స్ మీకు అర్థమైంది సార్. ఆగడు సినిమా ఉంది సార్, ఆగడు అక్కడ కూడా హిట్ అయింది, ఇక్కడ కూడా హిట్ అయింది. మన మహేష్ బాబు అండ్ సోను సూద్ సినిమా ఉంది కదా సార్, అతడు ఇప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది మాట. సూర్యవంశి ఉంది సోనీలో, సూర్యవంశి అని అమితాబ్ బచ్చన్ ఫిల్మ్ ఉంది, అది హిట్ కాదు, మూవీ హిట్ కాదు కానీ టీవీలో మాత్రం రెగ్యులర్గా. హిందీలో బాగా చేసింది, తెలుగులో కొంచెం మేబీ వెంకటేష్ గారు సినిమా చేసిన, తెలుగులో కూడా బాగా చేసింది సార్ అది, బట్ హిందీలో కూడా బాగా చేసింది. ఉత్తరప్రదేశ్ ఆ బెల్ట్లో బాగా చేసింది. ఇప్పుడు మీరు ఎవ్రీ వీక్ వేసిన కనాలు చూస్తారు సార్ సార్ అది ఆ అది అంటే ఆ సెటప్ ఆఫ్ ది స్టోరీ ఇస్ వెరీ రాంగ్ బ్యాక్. అంటే కంటెంట్లో పవర్ ఉంటే స్టోరీతో క్యారీ అవుతారు కనుక మీరు అన్నిసార్లు చూసినా కూడా మీకు జడ్జిమెంట్ అనేది కొంచెం. మీరు ఇంతకు ముందు అడిగారు సార్ రైటర్కి ఎడిటర్కి ఎలా అన్నీ కుదిరినాయి అనుకోండి సార్, అలా మైండ్లో ఉండిపోతుంది సినిమా. మీరు ఎన్నిసార్లు చూసినా మీరు కనెక్ట్ అవుతూనే ఉంటారు ఒక స్టోరీకి. వెన్ ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కదా సార్, రీరికార్డింగ్ తర్వాత చేస్తారా సార్, డబ్బింగ్ లేకపోతే డబ్బింగ్ తర్వాత చేస్తారా లేకపోతే రీరికార్డింగ్ తర్వాత? నో నో, వాట్ వీ డూ ఎస్పెషల్లీ జగన్ గారు తో ఉన్నప్పుడు రీరికార్డింగ్ మేము చేసుకుంటాం ముందు, డబ్బింగ్ ముందే మేము చేసుకుంటాం. ఎడిటింగ్ మీరు ఫైనల్ కట్ రీరికార్డింగ్ తర్వాత చూస్తారా, ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారా లేకపోతే రీరికార్డింగ్? నో నో, రీరికార్డింగ్ ఒక మాక్ డమ్మీ రీరికార్డింగ్ మేము చేసుకుంటాం. మాకు ఎమోషన్ కొన్ని సినిమాలు మాతృదేవ ఉందండి, ఆ సినిమా చూసిన వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు, సూపర్ ఫిల్మ్ కానీ అది మ్యూజిక్ లేకుండా ఉంటే అంత కనెక్ట్ అవ్వరు. మీరు రీరికార్డింగ్తో చూస్తారా సినిమా ఎడిటింగ్ చేసే ముందు మైండ్లో? సార్ నేను ఓబీబీకి ఏడ్చాను సార్, నేను టేబుల్ మీద నేను రష్ చేసి చూస్తున్నాను, రష్ చూస్తున్నాను సార్, నేను రష్ చూస్తున్నాను సార్. నేను నందిని కాల్ చేసా, ఐ యూ మేకింగ్ మీ క్రై మ్యాన్, వాట్ ఈస్ దిస్ సార్. ఆవిడ బ్లాంక్ అయిపోయారు ఆవిడ ఫోన్లో. దెన్ షీన్ షేప్ చేశాను సార్, ప్లే చేశాను, నాకు నాకే ఉందా ఫీలింగ్ అని వేరే వాళ్ళకి చూసాను. సురేష్ బాబు గారు వచ్చారు, ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. సడన్గా వివేక్ గారు వచ్చారు, ఆయన చూశారు. సార్ కంటెంట్లో ఇమోషన్ ఉంటే వచ్చేస్తాయి సార్. ఇమోషన్ ఈజ్ మెయిన్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ ఎ హిట్ ఆర్ యూనో యావరేజ్ కావడానికి. మ్యూజిక్ మాత్రం ఎన్హాన్స్ అయితే చేస్తుంది, ఎవ్రీ క్రాఫ్ట్ ఎన్హాన్స్ చేస్తుంది సార్. ఎవ్రీ క్రాఫ్ట్ విల్ ఎన్హాన్స్ ఫిల్మ్. ఇందాక ఇంట్రోలు అన్నట్టుగా నిజంగా నేను నాకు ఆ లోపల ఉన్న ఫీలింగ్ అది. ఎడిటర్లకి ఎవరు గుర్తించారు సార్ అది, ఆ ఎడిటర్లు ఎందుకు మరి తెరమరగైపోతుందని అర్థం కాదా? ఎడిటర్స్కి ఒక్కటికి సార్ అన్ని క్రాఫ్ట్ తెలిసి ఉంటుంది, అదే అన్నీ తెలిసి అన్ని ప్రజెంట్ చేయడంలో మెయిన్ రోల్ ఉండి వాళ్ళని మాత్రం గుర్తింపు అయితే సగటు ప్రేక్షకులకైతే ఎడిటర్ ఎవరుండి అడగరు సాధారణంగా. యూజువల్ ఏమవుతుంటారు సార్, సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది సార్, ముహూర్తం అయింది, షూటింగ్ పార్ట్లోకి వెళ్ళింది, 40 డేస్ షూట్ చేశారు. సో ట్రావెల్ విత్ కెమెరామెన్ డైరెక్టర్ ఏడీస్ ఆర్టిస్ట్ అలా ఉంటారు, డైరెక్టర్ గారు అందరితో 40 డేస్ 50 డేస్ ఆయనతో ట్రావెల్ అవుతూనే ఉంటారు కంటిన్యూస్గా. షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ రూమ్లో ట్రావెల్ అవుతారు, విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ రీరికార్డింగ్ అన్నీ మళ్ళీ ఇక్కడ నుంచి దాదాపు ఒక 70-80 డేస్ ట్రావెల్ అవుతారు. సో ఏమవుతుందండి సార్, కనిపించే పార్ట్ ఉంది కదా, మీడియా కనిపించే పార్ట్ ఉంది కదా, అది షూటింగ్ పార్ట్ కనిపిస్తుంది, రూమ్లో షేప్ చేస్తుంది కనిపించదు. అదే అవార్డ్ ఫంక్షన్లో తప్ప ఎడిటర్ అన్న పేరు ఎక్కడ వినపడదు మనకి, ఎవరైనా సినిమాకి వెళ్తే హీరో. సార్ బిలీవ్ మీ నాకు తెలియదు, బట్ అదర్స్కి నాకు నాకు తెలిసే వరకు నాకు ఐ ఎంజాయ్ ఎవ్రీ ఫిల్మ్ సార్, ఎవ్రీ ఫిల్మ్. ఇప్పుడు మామూలుగా సగటు ప్రేక్షకుడికైతే ఎడిటర్ ఎవరు అడగరు సాధారణంగా, ఓన్లీ అవార్డు ఫంక్షన్లోనే వినిపిస్తూ ఉంటుంది ఆ పేరు. ఇప్పుడు ఇది
ఈ ఇంపాక్ట్ రెమ్యునరేషన్ మీద కూడా ఉంటుందా అనేది. సార్ నాకు అయితే రెమ్యునరేషన్ ఎడిట్ చేస్తున్నప్పుడు రాదు సార్ మైండ్లో, ఇంత వస్తుంది ఎంత వస్తుంది అని. నాకు పర్సనల్గా ఆనెస్ట్గా కంటెంట్ని కనెక్ట్ అయిపోతుంది సార్, అన్నీ మర్చిపోతాయి సార్ ఎవ్రీవన్ సార్. ప్రాస్పెక్ట్స్ కూడా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేస్తారు ఎడిటింగ్ అన్నట్టు, ఇప్పుడు ఆన్లైన్ ఎడిటింగ్ ఏదో అంటున్నారు నాకు సరిగా ఐడియా లేదు కానీ ఆన్లైన్ ఎడిటింగ్ ఓకే. ఇలాంటివి ఎవరైనా చేస్తారన్నాడు ఒక కాన్సెప్ట్కి వచ్చేస్తారు జనాలు, సగటు ప్రేక్షకుడికి తెలియదు కనుక ఎడిటింగ్ ఎవరైనా చేస్తారు అన్న అది ఉంటుంది కదా, అది ఆ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్ల మీద కూడా ఉండి రెమ్యునరేషన్లు మిగిలిన 24 క్రాప్స్లో మిగిలిన వాటికన్నా దీనికి ఏమన్నా అట్లా తక్కువ లాంటివి ఏమైనా ఉంటాయా? రెమ్యునరేషన్ నెవర్ ఎఫెక్ట్ ఎడిటర్ సార్. ఎందుకంటే సార్ నేను నెవర్ ఎఫెక్ట్ రెమ్యునరేషన్. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి అనుకోండి సార్, పెద్ద సినిమాలకి బడ్జెట్ని అనుకూలంగా వాళ్ళు పే చేస్తారు. ఇట్స్ డిపెండ్ ఐ మీన్ రెమ్యునరేషన్ నెవర్ కన్సర్న్ ఫర్ ఎనీ టెక్నీషియన్ నాకు తెలిసేవారు. ఐ డోంట్ నో ఫర్ మీ నెవర్ బి ఎడిటర్ అసిస్టెంట్స్. ఇద్దరు ఒక ఓన్లీ థియరిటికల్ ట్రయల్సే ఉండేవి. ఇప్పుడు ట్రైలరు టీజరు లిరికల్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ ఎడిటరే చూసుకుంటారండి లేకపోతే మళ్ళీ? సార్ జగన్ గారు హీ వాజ్ యాడ్ మేకర్ కాబట్టి ఆయన ప్రమోషన్ ఆయన స్టార్ట్ చేస్తారు, ఆయన సినిమాకి ప్రమోషన్ ఆయన నేను కూర్చొని కట్ చేస్తాం సార్. వేరే సినిమాలు ఉన్నాయనుకోండి సార్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే సార్ నేను కంటిన్యూస్ సినిమాలు ఉంటాను కదా సార్, జడ్జ్మెంట్ పోతుంది. సో నేను ప్రతిసారి మళ్ళీ నేను రివైండ్ అయ్యి సినిమా కథ ఇంటికి వెళ్తున్నప్పుడు మళ్ళీ అనుకునే ఉంటా ఏదైనా లింక్ మిస్ అయిందా లేకుంటే స్టేల్ అవుతుందా, ఆ దాని మీద ఉంటుంది తప్ప. ట్రైలర్లు ఈ టీజర్లే ప్రేక్షకులకి అది ఇప్పుడు వ్యూస్, ఇప్పుడు యూట్యూబ్ వ్యూస్ అవి కావాలి, వాటితోనే కొంచెం ఎక్కువ ప్రమోషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ అయితే ఎక్కువ. సినిమా ఇంపాక్ట్ పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా కొన్ని ట్రైలర్స్ బాగుండి సినిమా బాగాలేదు ఆ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారు కదా, ఇప్పుడు ఆ ప్రెషర్ కూడా ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు అలా అయింది సార్, అంటే ట్రైలర్ని బట్టి సినిమాకి వెళ్తాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్ హిందీ ఇండియన్ మీడియా ఇండియన్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ టెలింగ్ ద స్టోరీ, ట్రైలర్లో స్టోరీ చెప్పేస్తున్నాం, ప్రిపేర్ చేసేస్తున్నాం ఈ సినిమా ఇలా ఉందండి. సో ఆ ప్రిపరేషన్తో జనాలు వస్తున్నారు. ఇంతకుముందు కొంచెం పజిల్ పెట్టేసేవాడు లాంగ్ బ్యాక్, 5-10 ఇయర్స్ బ్యాక్ సినిమా ఏంటి అర్థం కాదని ఉండేది. ఇప్పుడు ఏంటంటే చెప్పేస్తున్నాం బాస్, యా సో ఇఫ్ యు ఆర్ ఏ ఆడియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దిస్ ఇస్ ఫర్ యూ, ఇఫ్ యు ఆర్ హారర్ ఆడియన్ సో మేము చెప్పేస్తున్నాం ఈ హారర్ ఉంది అని. సో దే విల్ కమ్, హారర్ ఆడియన్స్ విల్ కమ్. ఓబీవీ సినిమా సమంత గారి ఫిల్మ్ థియేటర్ పడింది, మీరు ఓపెన్ చేస్తే ఎంటైర్ ఫ్యామిలీస్ ఉన్నారు సార్, మహారెడ్డి సినిమా ఎంటైర్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఈ స్మార్ట్ శంకర్ సినిమా చూస్తే మొత్తం మీరు థియేటర్లో మీరు ఎలా ఉంది, ఫెస్టివల్ మూడ్ లాగే ఉంది సార్. ఐ మీన్ ఆఫ్టర్ ట్రైలర్ అసలు మామూలుగా చూడగానే మాస్ అని ట్రైలర్లో మనం చెప్పేస్తాం మాస్ సినిమా అని అడినరీ తెలిసిపోదు. ఈ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది ఈ ఫిల్మ్ అని అండ్ కథ బేసిక్గా కథ ఇలా ఉంది అని చెప్పేస్తాం. సో మెంటల్లీ ప్రిపేర్ అయ్యి వస్తారు వాళ్ళు ఎడిటింగ్లో కథ అంటే. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా జడ్జ్మెంట్ ఒక వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనం మీకు సినిమా బాగాలేదేమో అనిపించి కొంచెం ఎడిటింగ్ తేడా చేస్తే మళ్ళీ వస్తాయా? నేను ఇప్పుడు ఎక్కడో చదివాను నేను ఒక సినిమా మామూలుగా ఒకసారి రిలీజ్ చేసేసి కొంచెం ఎడిటింగ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే సినిమా హిట్ అయింది అని ఫస్ట్ టైం ఆడకుండా అలా అయ్యే అవకాశాలు ఉంటాయా? ఇట్స్ వెరీ డేంజరస్ క్వశ్చన్. ఓకే యా గతంలో అలా చేసింది ఆడినాయి సార్ సినిమాలో. ఫిల్మ్ ఉన్నప్పుడు ప్రొజెక్టర్లో చేసేవాళ్ళు కదండి శివ టైంలో, ఆ టైంలో. సో బెస్ట్ జడ్జ్ ఇస్ ఎ ప్రొజెక్టర్ ఆపరేటర్, అతను విండో నుంచి చూసేవాడు ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నా లేదా అని. సో అతనికి తెలిసింది అనుకోండి ఆడియన్స్ రియాక్ట్ అవ్వట్లేదు తెలిసింది అనమాట. అతను ఎవరు చెప్పకుండా సిగరెట్ తాగితే పీకి తీసేసి పక్కనే పెట్టే సినిమా సెకండ్ మీకు తెలియనే తెలీదు. మీకు అర్థమయ్యే సార్ మీకు సార్ దే ఆర్ ది బెస్ట్ జడ్జ్. ఆ టైంలో సినిమా వస్తే వచ్చింది చూసారు మార్నింగ్ షో వేసారు తను చూసాడు రియాక్షన్ ఏం లేదు, మళ్ళీ మళ్ళీ మ్యాట్ని సినిమా చూసాడు రియాక్షన్ ఏమో లేదు.
అతనికి అర్థమైపోతుంది ఇక్కడ జనాలు కూడా అన్ఈజీగా ఉన్నారు, పటకను లేపేస్తాడు లేపేస్తాడు. ఇక్కడ నుంచి టీం వెళ్ళి ఇది లేపేద్దాం, సినిమా కొంచెం బెటర్ అవుతుంది వెళ్ళే వరకు అక్కడ మొత్తం లేపేసి ఉంటారు. అక్కడ వాళ్ళే జద్ది ద బెస్ట్ ఆ టైంలో. ఇప్పుడు అలా లేదు, అంటే డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కదా. సో కొన్ని ఎలా ఉన్నాయంటే సార్, నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు సినిమా 6-7 డేస్ ఆడితే మీరు బ్రేక్ ఈవెన్కి వచ్చేస్తారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఆల్ బడ్జెట్ని బట్టి బ్రేక్ ఈవెన్కి వితిన్ ఎ వీక్ వచ్చేస్తారు వాళ్ళు, అని ఆర్ 1 or 2 weeks వచ్చేస్తారు. అంతకుముందు అలా లేదు, 100 డేస్ ఆడాలి సినిమా సిల్వర్ జూబ్లీ ఇప్పుడు అసలు ఆడట్లేదు. సో రీసెంట్లీ స్మార్ట్ శంకర్కి చూస్తే 3-4 డేస్లో డిస్ట్రిబ్యూటర్ కూడా సార్ నా ఏరియా నేను రికవర్ అయిపోయాను, సో షేర్ స్టార్ట్ అవుతుంది చార్మిగా చెప్పడం నేను చూసాను. వాళ్ళు వచ్చి నేను రికవర్ అయిపోయింది నాకు షేర్ మీకు స్టార్ట్ అయ్యారు అంటే 3rd డే కూడా కాలేదు, అంటే సండే కూడా రాలేదు. ఇప్పుడు ఏమంటే సార్, ఇప్పుడు ఏంటంటే సార్ అది మంచిది సార్ యాక్చువల్లీ. అంటే స్మాల్ ఎవ్రీబడి ఈజ్ ఐ మీన్ గెటింగ్ మనీ అంటే ఇస్ గుడ్, వెరీ గుడ్ సార్. అంటే నెక్స్ట్ సినిమాలకి మళ్ళీ రాబోయే సినిమాలకి ఈజీగా ఉంటుంది వాళ్ళకి కొంచెం. టీమ్ ఉంటుంది ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి, పూరి జగన్ గారితో ఇప్పుడు మీరు ఎన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ ట్రావెల్? 10th 11th ఫిల్మ్ టీమ్ లాగా మెయింటైన్ చేస్తారా అంటే ర్యాప్ దాన్ని బట్టి ఉంటుంది? 100% ఇద్దరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు. ఆయన అసలు హీజ్ ఆసమ్ గాయ్ సార్, నేను ఇండియాలో అలాంటి పర్సన్ని నేను చూడలేదు సార్. పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేస్తారా లేకపోతే సార్? ఆయన చెప్పడం కూడా ఎలా ఉంటుంది సార్? మీకు ఆయన నచ్చలేదు అనుకోండి సార్, ఆయన ఏం మాట్లాడదు సార్. నవ్వుతూనే ఉంటారు, ఆయన ఏం మాట్లాడదు సార్. మెల్లగా చెప్తారు ఇంకో వర్షన్ చేద్దామా మనం అని అడతారు. ఇంకో వర్షన్ చేద్దామంటే మనకి అర్థమవుతుంది, అంటే మనకి ఫీల్ అవుతాం, మనకి కంఫర్ట్ జోన్లో పెట్టి అయినా పనిచేస్తారు సార్ ఆయన. ఐ మీన్ ఎలా ఉంటుందంటే సార్, ఆయనతో వర్క్ చేయడం హిల్ మేక్ షూర్ దట్ మీరు కంఫర్ట్లో ఉండాలి, నాట్ ఆర్టిస్ట్ అండ్ ఈవెన్ టెక్నీషియన్స్ ఆల్సో. ఒక సినిమా రిలీజ్ అయింది ఇంతకుముందు, ఒక సినిమాలో ఒక షాట్ ఉంది సార్, ఆ కెమెరామెన్ ఆసమ్ వర్క్ చేస్తారు సినిమాకి, సూపర్గా ఉన్నాడు అతను, ఫుల్ యంగ్ టీమ్ సూపర్గా ఉంది అతను, ఇద్దరు సింక్లో ఉన్నారు. ఒక్కరోజు మాత్రం ఒక్క లైటింగ్కి అతను మార్నింగ్ లైటింగ్ స్టార్ట్ చేస్తే 6-2:33 అయిపోయింది. డైరెక్ట్ గారికి కావాల్సిన షాట్ ఇంతవరకే, అతను లైట్ చేస్తున్న మొత్తం సెట్కి ఆయన 2 టైమ్స్ చెప్పారు, అతను ఏం విన్నారు తెలీదు. బట్ 6-7 అవర్స్ ఆయన కామ్గా ఉండరు, ఆయన కావాల్సింది ఇంతే షాట్, ఒక షాట్ ఆయనకి ఏం విన్నారు తెలియదు. అతను 6-7 అవర్స్ ఆయన లైటింగ్ సార్ రెడీ, సో సార్ ఇంత షాట్ తీశారు సార్, మీరు ముందు నేను చెప్పాను మీరు వినలేదు, నో ప్రాబ్లం. ఐ మీన్ 6-7 అవర్స్ ఆర్ ఎంటైర్ డే ఇఫ్ యూఆర్ వేస్టింగ్. గట్టిగా ఏమంటారు, ఏమని చెప్పరు ఆయన, ఏమి చెప్పరు ఆయన. స్మార్ట్ శంకర్లో ఏమన్నా మీరు ఎన్హాన్స్ చేసినవి ఎడిటింగ్? అది టీమ్ సార్, అది ఎంటైర్ టీమ్. మీ ఎడిటింగ్ టేబుల్ మీద ఇది ఇట్లా బాగుంటుంది అని చెప్పినవన్నా ఉన్నాయి సార్? నేను చెప్పినా సార్, బ్రిటిష్ కాలంలో ఫ్రీడమ్ వచ్చేది మన ఇండియా ఎలా ఇండిపెండెన్స్ ఉంటుంది, ఆయనతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది సార్? నాకు అంత ఇండిపెండెంట్ అంత ఇస్తారు ఆయన హ్యాండ్, ఆయన అంత ఫ్రీడమ్ ఇస్తారు సార్ ఆయన. ఈవెన్ నందిని ఆల్సో, నందిని కూడా చేస్తున్నాను సార్. కళ్యాణ వైభవం అంటే ఇది ఒకటి రెండే సినిమా సార్? అంతకుముందు నందిని ఈజ్ అ రూత్లెస్ డైరెక్టర్ సార్, షీఈస్ ద ఓన్లీ డైరెక్టర్ హూ నెవర్ లవ్ హర్ ఫుటేజ్. ఫుటేజ్ని లవ్ చేయదు, తీయడం గొడవ పెట్టి తీస్తుంది పిల్ల. బట్ వెన్ ఇట్స్ కమ్ టు నేను చెప్పామనుకోండి, నలుగురు చెప్పారనుకోండి సార్, కొంచెం ఇది కొడుతుంది అంటే ఖచ్చితంగా తీసే, నో లవ్ నథింగ్, డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి ఆవిడ తీసే. ఎంత టైం పడింది ఏమైంది కాదు, సినిమా ముఖ్యం, అది వేరే డైరెక్టర్స్కి కొత్త డైరెక్టర్స్కి ఎలా లేదు. దే లవ్ దే నేను వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు ఎక్కువగా. కొత్త డైరెక్టర్స్కి ఏంటంటే, నిన్న మొన్న ఒక కొత్త డైరెక్టర్ పనిచేస్తున్నా, అతను సార్ మీరు కొంచెం జూమ్ వేశారు అంటాడు. అవును కొంచెం ఇమోషన్ ఎలివేట్ అవుతుంది జూమ్ వేశాను, అయితే ఓకే సార్ అంటాడు. అంటే అతను అన్ఈజీగా ఫీల్ అవుతున్నాడు, నేను కొంచెం సీనియారిటీ ఉంది కాబట్టి నాకు అతను ఏం చెప్పట్లేదు. బట్ అతని మైండ్లో ఏంటంటే, అరే అది జూమ్ అయింది అండ్ దే ఆర్ స్టికింగ్ టు దర్ ఓన్, ఒక గీత గీసుకున్నారు వాళ్ళు, నాకు ఇలానే కావాలి, ఇలానే ఉండాలి, బెటర్మెంట్ దే ఆర్ నాట్ టేక్ యాక్సెప్టింగ్ ఆర్ యూనో
నెక్స్ట్ సీన్కి కొంచెం అనుకూలంగా వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు నాకు ఇది కావాలని. అలాంటి టైంలో ఏమవుతుంది, సినిమా రిలీజ్ తర్వాత అరే కొంచెం లూజ్ అయింది అలాంటి టాక్స్ వస్తాయి, మేము చెప్పగలుగుతాం సార్? అదే అడుగుదాం అనుకుంటాను సార్. ఇప్పుడు మీరు కొన్ని విషయం మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇది ఉంటే బాగుండేది అని. ఇప్పుడు నేను జగన్ గారి దగ్గర చెప్తాను, నందిని చెప్తా, అంటే సీనియర్ డైరెక్టర్ దగ్గర అందరికి చెప్తా సార్. డెలిజన్ అంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా చెప్పింది అంటే సీనియర్స్ వినర్ అని అనుకుంటారు, సీనియర్సే వింటారు. వాళ్ళు వింటారు సార్, వింటారు సార్. అంటే నేను జగన్ గారికి చెప్పాను సార్, సార్ నేను చాలా అడుగుతున్నాను కదా అంటే ఆయన సి అడ్రస్సింగ్ యూ ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ, అంటే అడ్రస్సింగ్ అంటే నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం ఆయనకి ఈజీ అనిపిస్తుంది. ఆయన ఏమంటున్నానంటే నీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తున్నాను అంటే లక్షల మందికి ఆన్సర్ ఇస్తున్నాను నేను. అది హ్యాట్స్ ఆఫ్ అండి. ఐ మీన్ సి డైరెక్టర్, వై షుడ్ డైరెక్టర్ లిజన్ టు మీ? నేను తీసాను, నువ్వు చేయి చెప్పొచ్చు. సో ఆయన అన్నారు నాకు మొన్న, సి అడ్రస్సింగ్ యూ ఈజ్ వెరీ ఈజీ ఫర్ మీ. ఒకరిని అడ్రస్ చేస్తే అందరిని అడ్రస్ చేశారు సార్. ఆబ్వియస్లీ నో సార్. సురేష్ బాబు గారు వచ్చారు సార్, మన ఓబీబీ సినిమాలో చేస్తున్నప్పుడు ఎవరు లేరు, నందిని గారు లేరు, ఎవరు లేరు, లోపల వచ్చారు. ఈజ్ అమేజింగ్ ఫిల్మ్ మేకర్. ఆయన వచ్చి అందరు కొంచెం ఆ రెస్పెక్ట్ వల్ల ఎవరు మాట్లాడరు, అందరూ వెళ్ళిపోయారు. నేను ఒకరికి కూర్చున్నాను, ఆయన చూస్తున్నాను, ఆయన పేపర్ మీద తీసుకున్నారు, హోంవర్క్ ఉంటుంది సార్, తీసుకున్నారు మొత్తం తీసుకుని రాస్తాం. ఈ కథ ముందుకు వెళ్తుందని అడిగారు ఆయన. నేను ఆయన చూశాను సార్, ముందుకు వెళ్తున్నట్టు నాకు ఉంది సార్ అనిపిస్తుంది నాకు. ఆయన అన్నారు నాకు ఇన్ఫార్మేటివ్గా ఉంది, ఇది కథ ముందుకు వెళ్ళట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనిపిస్తుంది సార్. ఈ అట్మాస్ఫియర్ ఉంది అనుకోండి సార్, వెన్ ప్రొడ్యూసర్ ఆల్సో టెల్లింగ్ దట్ కథ ముందుకు వెళ్ళట్లేదు, కథ ఆగింది, లేకుంటే ఈజ్ టెల్లింగ్ దట్ బెటర్మెంట్ చేయండి, కొంచెం మంచి సినిమా ఇద్దాం, అప్పుడు లోపల నుంచి వస్తుంది సార్ పనిచేయాలని వస్తుంది. మోటివేషన్ లాగా, మోటివేషన్ లాగా ఉంటుంది. అంటే ఇట్స్ రియలీ యూనో, మీకు ఒక నేను ఇప్పుడు నేను నాకు ఒక సినిమా చేసిన తర్వాత ఐ ఫీల్ దట్ 2 ఇయర్స్ నేను బ్యాక్ వెళ్ళిపోయాను అనిపిస్తుంది నాకు. నా ఏజ్ నేను యంగ్ అయ్యే అనిపిస్తుంది నాకు. నేను ఓబీ చేసిన తర్వాత నేను బయటికి వచ్చేసి ఐ థింక్ నేను 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాను అనిపించింది నాకు. స్మార్ట్ శంకర్ మొత్తం సినిమా అయిన తర్వాత నేను అనుకున్నా 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాను నేను అనుకున్నాను. ఐ మీన్ ఐ ఫీల్ యంగర్ ఇఫ్ ఐ డూ ఏ కరెక్ట్ కంటెంట్. టీమ్ కరెక్ట్గా పనిచేసింది అనుకోండి సార్, ఎవ్రీ టెక్నీషియన్ ఫీల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ చిన్న హ్యాపీనెస్ ఉంటుంది సార్, యూ కాంట్ బై దట్ హ్యాపీనెస్. ఈ కళాత్మక ఫీల్డ్ ఈ ఆర్టిస్టిక్ ఇండస్ట్రీలో అది ఇంపార్టెంట్, అది దానికోసమే చేస్తారు ఎక్కువ. ఇప్పుడు ఏ డైరెక్టర్ సినిమా చేసినా, రైటర్ రాసినా, ఎవరు చేసినా కూడా రెమ్యునరేషన్ ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు హ్యాపీ ఉండాలి, మంచి ప్రోడక్ట్ తీసామనే హ్యాపీ కోసం చేస్తాం. ఇప్పుడు మీకు నచ్చిన ఎడిటర్ చంటి గారు, గతంలో గారు, శ్రీకి ప్రసాద్ గారు, లీనియన్ గారు ఉండేవారు సార్. ఆయన ఇప్పుడు చేయట్లేదు, ఆయన తమిళ్లో ఉండేవారు. బాలీవుడ్లో, బాలీవుడ్లో సార్ ఆయన సంజీర్లా బన్సరి చెల్లెలు ఉన్నారు సార్. ఎడిటర్ అంటే కట్ చేయడం, బట్టలు నొక్కడం కాదు సార్. ఆయన ఐ మీన్ యూ షుడ్ షేర్ ద ఫిల్మ్ సీన్, టేబుల్ మీద సీన్ వచ్చింది మీకు. ఇప్పుడు నా ఎడిటర్ ఏం చేస్తుంది, నా అసిస్టెంట్స్, నా టీం ఏం చేస్తుంది అంటే సార్, రషెస్ వస్తుంది కదా, వాళ్ళు మార్క్ చేస్తారు ఒక షార్ట్ తర్వాత, అయితే అసిస్టెంట్ కూర్చొని మార్క్ చేస్తారు, దెన్ డైరెక్టర్ లేకుంటే ఎవరితో కూర్చొని వాళ్ళు సీన్ రఫ్గా కట్ చేసేస్తారు, మళ్ళీ నేను వెళ్తాను, మళ్ళీ నేను షేప్ చేస్తాను. సో నేను టోటల్ మైండ్లో సినిమా పెట్టుకొని కూర్చొని ఎడిట్ చేస్తాను ఆ సీన్ కూడా. ఆ సీన్లో ఎలా ఎమోషన్స్ అసిస్టెంట్స్ అంటే మరి వాళ్ళకి అంటే సీన్ వాళ్ళకు కూడా డివైడ్ చేసి ఇస్తారా, అంటే ఫైనల్గా మీరు చేస్తారు అసిస్టెంట్ అంటే వాళ్ళు ఏం? వాళ్ళకి షూటింగ్ రిపోర్ట్స్ ఉంటాయి సార్. కొన్ని సీన్స్, కొన్ని ఒక సీన్ ఉంది అనుకోండి సార్, ఇవాళ షూట్ చేశారనుకోండి, సమ్ రీజన్స్ డేట్ లేని రీజన్స్లో సగం చేస్తారు, సగం ఒక 6-7 డేస్ తర్వాత చేస్తారు. సో దానికి మా షీట్స్ ఉంటాయి, అంటే దర్ ఇస్ ఎ పైప్ లైన్ వర్కింగ్, అంటే హ్యూజ్ టీమ్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. అన్ని చాలా టీం ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, మార్కింగ్ సపరేట్ ఉంటుంది. అది కొత్తగా ఫీల్డ్లోకి వచ్చేవారికి మీరు చెప్పే సలహాలు? కంటెంట్ ఇస్ కింగ్. కంటెంట్ దట్ జస్ట్ కనెక్ట్ యువర్ కంటెంట్ టు ద పీపుల్, దట్స్ ఇట్. కంటెంట్ ఇస్ కింగ్ సార్. మీరు సినిమా కథ చెప్పండి, డెఫినెట్లీ ఇఫ్ యూ ఫీల్. మొన్న మాటల్లో జగన్ గారు ఒక మాట, మంచి మాట చెప్పారు సార్, సూపర్ అనిపించింది నాకు. నేను క్లాప్స్ కొట్టుకున్నా మనసులో, అంటే అక్కడ కొట్టలేకపోయాను అక్కడ అందరి ముందు. శరత్ మురారి గారు ఉన్నారు ఆ రోజు కూర్చొని, ఆయన ఉన్నారు, నేను ఉన్నాను, చార్మి గారు ఉన్నారు.
సో ఒక ఒక సినిమా రీసెంట్ మనం ప్రీవియస్లీ ఆయన నరేట్ చేశాను స్టోరీ. ఆ స్టోరీ ఇప్పుడు సడన్గా ఆయనకి ఫోన్ వచ్చింది. సో ఆ డిస్కషన్లో ఉన్నా రైటర్ కథ రాసిన ఒక కథ రాసుకుంటే ఆ కథ అయితే రప్పిస్తుంది సినిమాని. కథ కరెక్ట్గా ఉంటే ఆయన చెప్పి ఏం చెప్పారంటే సార్, కథే మీరు రాసిన కథలో కథలో బలం ఉంటే అదే రెప్పొస్తుంది సినిమా మొత్తం ఎలా షేప్ చేయాలి అదే కథే చేసుకుంటుంది. కథ నడిపించేస్తుంది, నడిపిస్తుంది కథ నడపడం కాదు కథే నడిపిస్తుంది. అది అమేజింగ్ సార్. ఐ మీన్ కథలో అంత పవర్ ఉంటుంది, అది అదే షేప్ చేస్తారు, అదే ప్రొడ్యూసర్ వస్తారు, అదే డైరెక్టర్ హీరో వచ్చేస్తారు. అదే ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోగానే సరిపోదు మనకు కంటెంట్ అనేది. సాఫ్ట్వేర్ మారుతూ ఉంటుంది సార్. ఐ హావ్ డన్ ఎవ్రీ ఫిల్మ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ మెషిన్స్. హోర్ అవర్ నేను FCP 7 మీద చేశా, కళ్యాణ వైభవం FCP 10 మీద చేశాను, దాని తర్వాత వేరే సినిమాలో ఐవిడ్ మీద చేశాను. ఇట్స్ ఎ టూల్, మషీన్ ఇస్ ఎ టూల్, దట్స్ ఇట్. దాన్ని మీరు ఆపరేట్ చేయించాలి దాన్ని, అంతేగాని మషీన్ ఇస్ ఎ టూల్ సార్. దిస్ ఇస్ అ టూల్ టు టెల్. కెమెరా ఇస్ టూల్ టు టెల్. మీరు రెట్తోనే చెప్తారు, ఎలక్సాతో చెప్తారు కథ. సాఫ్ట్వేర్ నేర్చుకున్నావు నాకు వచ్చేసింది ఎడిటింగ్ అనుకోవడం లేదు కాదు. అండ్ యూ హ్యావ్ టు బిల్డ్ ద స్టోరీ. అదర్వైజ్ సీ యూ హ్యావ్ టు అంటే స్టోరీతో పాటు మీరు వెళ్ళాలి. మామూలుగా ఇప్పుడు ఏదైనా కోర్స్ నేర్చుకున్నావు, ఈ కోర్స్ నేర్చుకున్నావు అయిపోయింది అన్నట్టు కాదు ఇది సార్. ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనకి బండి, ఐ థింక్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ కార్డ్ అంటే తెలీదు నాకు. ఇప్పుడు నేను కారు నడుపుతాను సార్ డైలీ. దట్స్ నాట్ మీన్ దట్ ఐఎమ్ ఏ రేస్ ట్రాక్ డ్రైవర్. నడపడం వచ్చి అంతే, మనకు డ్రైవింగ్ తెలుసు అంతే. నేను రన్నింగ్ చేస్తున్నాను సార్, కార్ రన్ చేస్తున్నాను. నాకు కూడా క్లిక్ చేయడం వచ్చు, బట్ ఐఎమ్ నాట్ హిమ్ నో. సో ఇప్పుడు నేను కార్ రన్ చేస్తున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ రాంగ్ ఏమో. ఇప్పుడు నేను రేస్ ట్రాక్ మీద పెట్టారనుకోండి మీరు, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే ఉంటుంది. యూట్యూబ్లో చూసుకొని సరిడాన్ తీసుకోండి అంటే సరిడాన్ ఏం చేస్తుందో తెలియదు మనకి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి సార్? మూడు ఉన్నాయి సార్ ఆ సినిమాలు చేస్తున్నప్పుడు. ఒక జగన్ గారి అబ్బాయిది ఉంది సార్, ఒక ఎంఎస్ రాజు గారిది ఒకటి ఉంది సార్. ఎంఎస్ రాజు గారు చేస్తున్నారు, ఎంఎస్ రాజు గారు ఒకటి చేస్తున్నారు కదా, ఆయన్ని పెట్టండి సార్. అంటే జగన్ గారు చేస్తున్నారా పూరి గారి అబ్బాయిది? అనిల్ గారు అని ఉన్నారు సార్, ఒక యంగ్ వెరీ టాలెంటెడ్ అబ్బాయి ఉన్నారు సార్, అనిల్ పాడూరి అని తను చేస్తున్నారు. జగన్ గారు నెక్స్ట్ మూవీ ఏంటో మిమ్మల్ని అడిగితే తెలుస్తామని అడుగుతున్నాను. నెక్స్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది కదా సార్ విజయ్ గారిది, అది అది కన్ఫర్మ్ అయినట్టే సార్? అది కన్ఫర్మ్ ఉంది కదా సార్. అంతే కథా చర్చలు ఇవన్నీ అయిపోయినట్టేనా? నువ్వు రాస్తారేనా? అలా ఆయన ఏం చేస్తారు సార్, సినిమా షూటింగ్ బిఫోర్ 1-2 weeks బిఫోర్ ఆయన నరేషన్ ఇస్తారు, టీమ్ని కూర్చోపెట్టి. రెండు నరేషన్స్ ఉంటాయి, ఒక మెయిన్ టీమ్ని ఇస్తారు, మొత్తం ఒక ఏడీస్తో పాటు ఇస్తారు. టూ నరేషన్ ఇస్తారు ఆయన. నందిని కూడా నరేషన్ ఇస్తుంది, షీ విల్ సెండ్ స్క్రిప్ట్ ఆల్సో. ఇద్దరు ఇప్పుడు ఇద్దరు మీరు ఇద్దరిని క్లోజ్గా చూశారు కదా, ఇద్దరి స్టైల్స్ డిఫరెంట్గా ఉంటాయి నేచురల్గా, కానీ మీరు దేనికి ఎక్కువ సింక్ అయ్యారు? గుడ్ బోత్ సార్. నాకు ఒక నాకు తెలియదు ఒక పర్సన్ తమిళన్ వచ్చారు సార్, ఆయన ఎడిటింగ్ రూమ్లో వచ్చారు, మన భూపాల్ గారు ఫ్రెండ్. భూపాల్ గారు సార్, నేను భూపాల్ గారి గురించి చెప్పాలి ఒకసారి. భూపాల్ గారు రెండు కళ్యాణ వైభవంకి ఆయన రైటర్, దీనికి కూడా ఆయన రైటర్. ఆయన నేను రెండు సీన్ చేసిన తర్వాత ఆయన లోపల వస్తే నేను ఆయన కాల్ మొక్క, అంటే వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. బట్ ఐ సెడ్, ఆయన ఎవ్రీ ఆర్టిస్ట్ లోపలికి వెళ్ళి రాశాడు సార్, ఆ స్లాంగ్తో సహా, ఆ క్యారెక్టర్తో సహా. ఇట్స్ ఎ రీమేక్ ఫిల్మ్, నో కొరియన్ మూవీ, దాన్ని మళ్ళీ నేటివిటీ చేయాలి, నేటివిటీ చేయాలి. ఆ స్లాంగ్లో వెళ్ళాలి, ఆ క్యారెక్టర్ లోపల వెళ్ళాలి, ఆ క్యారెక్టర్ ఏ ఏజ్లో ఉంది ఆ ఏజ్లో వెళ్ళి ఆయన రాయాలి. ఆయన కొరియాలో మళ్ళీ తూర్పు గోదావరి స్లాంగ్లు ఏమి ఉండవు. దాని తర్వాత మళ్ళీ నందిని గారు ఆయన ఇంజెక్ట్ చేయాలి, ఆయనకి ఇది రాయండి అని చెప్పి వాళ్ళ ఇద్దరు గొడవలు ఉంటాయి ఫుల్గా. అన్నా నువ్వు ఇది చెయ్యి, ఇది రాయన స్టార్ట్ మళ్ళీ ఈయన. సో ఇక్కడ ఒక ఆయనతో పాటు ఒక పర్సన్ వచ్చాడు సార్, నాకు తెలియదు ఎవరు ఉన్నారు, తమిళ్లో మాట్లాడుకుంటున్నారు. ఆయన పరిచయం చేశారు నాకు, హిజ్ నేమ్ ఇస్ సో అని పరిచయం చేశారు. అయిపోయింది. ఆయనకి సినిమా చూపించారు ఓ బేబీ రిలీజ్ ముందు. హీ సెండ్ వన్ ఇంత పెద్ద టెక్స్ట్ పంపించారు. ఆ టెక్స్ట్లో హాఫ్ ఆఫ్ ది టెక్స్ట్ నా గురించి రాశారు ఆయన. నాకు తెలియదు ఆయన అంత పెద్ద టెక్స్ట్ ఎందుకు రాశారు ఏంటి. నందిని నాకు చూపించారు, హాఫ్ ఆఫ్ ది టెక్స్ట్ నా గురించి రాశారు. ఓ బేబీలో నేను
ఒక సింగిల్ ర్యాంప్ కానీ డిజాల్వ్ కానీ ఏంది చేయలే, ట్రెడిషనల్ ఎడిట్ చేశాను సార్. అంటే ఎడిటింగ్ జిమిక్స్ ఏం లేవు సార్, స్టేట్ వెరీ రా నరేషన్ వితౌట్ టేకింగ్ ఎనీ హెల్ప్ ఆఫ్ ఎనీ అడిషన్ ఆఫ్ ది డిస్ వన్ అండ్ ఆల్. కంపేర్ టు ఐఎమ్ డూయింగ్ సేమ్, రెండు సినిమా ప్యారలల్గా చేస్తూనే ఉన్నా, పొద్దున్న ఏది ఈవినింగ్ లేకుండా అది ఇది. స్మార్ట్ సంఖ్య చూస్తే ఇట్స్ వెరీ స్టైలిష్ ఎడిటెడ్, వెరీ స్టైలిష్. వి యూజ్ లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ఇన్ ద స్మార్ట్ శంకర్. ఇంతవరకు ఇండియన్ దాంట్లో ఎవరు యూజ్ చేయలేదు. చాలా కొత్త టెక్నాలజీ యూజ్ చేసాం, దాన్ని కొత్త కథ చెప్పే కొత్త టూల్స్ని. డైరెక్టర్ గారు యాక్సెప్ట్ చేయాలి, డైరెక్ట్ జగన్ గారు ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే అది ఏదెందుకు. హీ ఆల్వేజ్ ఎన్కరేజ్, ఇది చేస్తే అరే సూపర్గా ఉంది ఇది ఉంచండి మీరు, నోబడీ విల్ టెల్ సార్. నా పాయింట్ ఏంటంటే కథ రన్ అవుతూనే ఉంది, మళ్ళీ బిల్డింగ్ షార్ట్ వేసేసి మళ్ళీ లోపల వెళ్ళి కథ చెప్పాలంటే కింద డిప్ అయిపోయి మళ్ళీ ఇక్కడ వెళ్ళి కథ వెళ్తుంది. నాకు ఐ డోంట్ డజన్ వాంట్ దట్ ఫ్లో, ఐ వాంట్ ఫ్లో టు బి కంటిన్యూ. సో దానికి ఏ మార్గం ఉండాలని నేను మార్గం వెతికి మళ్ళీ ఒక పెట్టే దానికి అరే ఇది రెక్టిఫై అయింది, అరే కథ ఫ్లోగా ఉంది. యూజువల్లీ మీరు ఇప్పుడు ఈ రూమ్లో రావాలనుకోండి, ఈ బిల్డింగ్ షార్ట్ పెడతారు, మీరు డాక్టర్ దగ్గర నుంచి ఇక్కడ వచ్చారని చెప్పడానికి పెడతారు. ఐ డజన్ వాంట్ దట్, అంటే డాక్టర్ దగ్గర నుంచి వచ్చారు మళ్ళీ ఇక్కడ ఉంది మళ్ళీ మాట్లాడుతున్నాం. సో కథలు నేను ఇమీడియట్లీ వితౌట్ గ్యాప్ వితౌట్ గివింగ్ ఎనీ బ్రీతింగ్ స్పేస్. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఈ మొబైల్ ఫోన్ ఉంది కదా సార్, మీ కథలు లూజ్ ఉంటే వాళ్ళు జేబు నుంచి మొబైల్ ఫోన్ తీసుకుని వాళ్ళు స్టార్ట్ చేస్తారు వాట్సాప్లో టెక్స్ట్ పెట్టి చూడండి. ఇఫ్ యు ఆర్ నాట్ కనెక్ట్ అవ్వకపోతే సైడ్ అయిపోతారు ఇంకా. అంతకుముందు అంటే తప్పనిసరిగా కూర్చున్నారు, బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వకూడదు వాళ్ళకి. సార్ బీయింగ్ ఎ టెక్నీషియన్స్, మీరు థియేటర్లో వెళ్ళి సినిమా చూసినప్పుడు ఎవరైనా ఫోన్ తీసారనుకోండి సార్, ఎలా ఉంటుందంటే సార్ నిజంగా తీసుకెళ్ళి బయట కాలు మొక్కి రే బాబు సినిమా చూడరా బాబు అని నేను సాఫ్ట్వేర్ చెప్తున్నా, అలా నాకు లోపల ఉంటుంది. అదే లవ్ ఉంటుంది, మనం ఎంతో కష్టపడి చేస్తాం, కష్టపడి చేసిన తర్వాత నిందాక అన్నాను కదా సార్, ఇప్పుడు అంత అంతమంది కష్టపడి తీస్తారు, 2 ఇయర్స్ 3 ఇయర్స్ కష్టపడి తీస్తారు, సడన్గా వచ్చి కూర్చొని చూసే బాలే సినిమాని వెళ్ళిపోతాడు అంత సింపుల్గా. అలా ప్రేక్షకుని కట్టిపడేసేదే సినిమా. మీరు అన్నట్టుగా బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు మీరు అన్నట్టు మొబైల్ ఉంది, ఇదివరకంటే గ్యాప్ కోసం బయట పాటలు వచ్చిన బయటకు వెళ్ళి సిగరెట్ కాల్చుకున్నా లేవని చెప్పారు. ఇప్పుడు అది కూడా అవసరం లేదు, సినిమా కనెక్ట్ అవ్వలేదు మొబైల్ ఛార్జ్ చేసుకుంటాడు అండి. అంటే మన శ్రమ అంతా ఇంకా గుర్తించినట్టే కదా, మనం ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ టు రీచ్ ద ఆడియన్స్, అది ఉండాలి. మరి మీరు ఈ ఎడిటర్లు ఇవన్నీ చూస్తుంటారు కదా, మీకు ఎమోషన్స్ ఇవన్నీ తెలుసు, ఏ షాట్ ఎలా అయితే బాగుంటుంది అని తెలుస్తుంది కదా, మరి డైరెక్టర్స్ ఎక్కువ ఎడిటర్లు అయిన వాళ్ళు ఎవరు కన్విన్సర్ అయింది సార్ అలా? యూజువల్లీ డైరెక్టర్స్ విల్ ఎంజాయ్ వర్క్ సార్. చంటి గారు మీరు చూడండి, ఆయన చూడండి మీరు, ఆయన ఈ ఏజ్లో ఉన్నారు, ఆయన షేప్ చేసిన సినిమాలు ఎలా ఉంటాయి. గౌతమ్ రాజు గారు, శ్రీకృష్ణప్రసాద్ గారు సార్, షేపింగ్ ఏ ఫిల్మ్ ఇట్స్ నాట్ ఈజీ సార్. అంటే డైరెక్టర్ ఎందుకు అతని మీద డైరెక్టర్కి నమ్మకం ఉంటుంది సంథింగ్, డైరెక్టర్ ఎందుకు టెక్నీషియన్ ఎడిటర్ మీద ఎందుకు ఎక్కువ దీని మీద ఉంటారంటే సార్, దిస్ బోత్ టెక్నీషియన్ విల్ రైట్ ద స్టోరీ సార్ ఆన్ స్క్రీన్. రైటర్ ఏం రాస్తారు పేపర్ మీద, వీళ్ళు తెర మీద ఆవిష్కరించాలంటే. సో డైరెక్టర్ గారికి ఒక టూల్ కావాలి, డైరెక్టర్ గారికి టూల్ ఎడిటర్ ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే, నాకు ఇలా చెప్పాలి మీరు, ఇలా ఉంది ఆ సర్కమ్స్టెన్స్, ఇలా ఉంది నేను ఇలా తీశాను. సో ఆ మైండ్ సెట్ అండ్ ఆ ఈక్వేషన్స్ ఉంటాయి కదా సార్, అర్థమైపోతుంది. ఆయన ఈ సీన్ తీశారనుకోండి సార్, ఇమీడియట్ అర్థమైపోతుంది ఈ సీన్ ఇలా షేప్ చేసుకోవాలి, కొంచెం బెటర్మెంట్ అంటే ఇలా చేసుకోవాలి, ఇలా ఉంటుంది సార్. నేను ఇప్పుడు ఎడిటర్కి కథ, డైరెక్టర్కి ఎడిటర్కి అంతా ఒకసారి తెలుస్తుంది కదా, మీరు ఎడిటర్స్ డైరెక్టర్స్ ఎందుకు అవ్వట్లేదు మామూలు రెగ్యులర్గా? అయ్యారు శంకర్ గారు, అయ్యారు శంకర్ గారు, అయ్యారు ఇద్దరు ముగ్గురు అయ్యారు సార్, ఎడిటర్ డైరెక్టర్స్ అయ్యారు. కెమెరామెన్స్ అయినంతగా ఎడిటర్లు అవరు. బట్ మీరు చూస్తే హీరాని, రాజ్ కుమార్ హీరాని ఎడిటర్, కునాల్ కౌర్లీ ఈజ్ ఎడిటర్. అంటే డైరెక్టర్స్ చెప్తున్నా అక్కడ హిందీది, హిందీలో మేజర్ ఎడిటర్స్ డైరెక్టర్ అయ్యారు హిందీ సినిమా. తెలుగులో కొంచెం, తెలుగులో ఏంటంటే సార్ బేసికలీ నాకు కూడా ఇచ్చింగ్ లేదు, అంటే డైరెక్షన్ చేయాలని లేదు, అదే అడుగుతాం. బికాస్ ఐఎమ్ గెటింగ్ సాటిస్ఫాక్షన్ ఆన్ టేబుల్ సార్. లాంగ్ బ్యాక్ రాఘవేంద్ర గారు ఒక మాట చెప్పారు సార్, లాంగ్ బ్యాక్, వెరీ లాంగ్ బ్యాక్, ఆయన గుర్తుంది లేదు లేదు. ఓన్ కథ ఉంది కదా సార్,
ఓన్ కథ రాసి మనం డైరెక్షన్ చేస్తున్నాం. అండ్ సమ్టైమ్స్ మనం వేరే కథ తీసుకుని మనం డైరెక్షన్ చేస్తున్నాం. రాజేంద్ర గారు డైరెక్షన్ చేస్తారు ఎక్కువ. సో ఆయన ఏంటంటే ఇద్దరు రెండింటిలో వేరే వేరే ఆనందం ఉంది. ఆయన పేరు కూడా దర్శకుడనే వేసుకుంటారు రాజేంద్ర గారు. అందరు మామూలుగా స్క్రీన్ ప్లే దర్శకత్వం వేసుకుంటారు కదా, దర్శకుడు రాజేంద్ర రావు బిఏనే ఉంటుంది. సో అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళ కథ లోపల తీసుకొని సినిమా చేయడం, మన కథ మన తీసుకొని ఇంకో సినిమా చేయడం. మన కథ సినిమా మన లోపల ఉంటే మనం షార్ట్ డివిజన్ కానీ అది కానీ ఇది కానీ చాలా టైం సేవ్ అవుతుంది. వేరే వాళ్ళ సినిమాని మనం సింక్ చేసుకొని మళ్ళీ సినిమా చేయడం, టైం దొరికింది అనుకోండి అంత మొత్తం సినిమా మనం ఓన్ చేసుకుంటాం, లేదంటే మళ్ళీ ఒక లొకేషన్లో కొంచెం ఉంటుంది. డైరెక్టర్ ఇస్ కెప్టెన్ అనేది అయితే కన్ఫర్మ్ డైరెక్టరే సార్. ఇప్పుడు నేను చేసింది అనుకోండి, కెమెరామెన్ ఫ్రేమ్ పెట్టారనుకోండి, డైరెక్టర్ నో అంటే నో, దట్స్ ఇట్. హీల్ డైరెక్టర్ విల్ టేక్, వాళ్ళకి ఏం కావాలి ఆ కంటెంట్ తీసుకుంటారు అంతే. ఆ కంటెంట్ ఆన్సర్ ఏంటంటే ఇచ్చింగ్ లేదని ఒక చిన్న సింపుల్గా చెప్పేశారు. డైరెక్టర్ కేపబిలిటీస్ ఉన్నా కూడా ఎడిటర్ రాకపోవడానికి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్. మోస్ట్ ఆఫ్ ది మన సౌత్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఎడిటర్స్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్ టేబుల్ మీద. మనకి మన తెలుగులో, ఐ డోంట్ నో అబౌట్ తమిళ్, బట్ తెలుగులో మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్ పనిచేస్తే. చాలాసార్లు నేను డైరెక్టర్ గారు ఒక సీన్ చేసిన తర్వాత, ఒక చాపా సీన్ ఉంది సార్, చాపా సీన్ అతను పెట్టేసి సుమార్ శంకర్ ఆ సీన్ మొత్తం ఎడిట్ చేసి బయటికి లేచి మీద ఆయన షోల్డర్ మీద రండి మనం ఇంకా 2 ఇయర్స్ యంగ్ అయిపోయామన్నారు ఆయన. ఐ మీన్ యూనో అది సాటిస్ఫాక్షన్ మనకు కొనలేము, ఆ హ్యాపీనెస్ ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉందో అదే ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ డైరెక్టరా ప్రొడ్యూసరా ఇది తర్వాత విషయం, కానీ మనం సాటిస్ఫైడా కాదని ఇంపార్టెంట్. సార్ ఓకే సార్, మీరు ఎలాగూ డైరెక్టరు కానని చెప్పారు, మరి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలంటే మరి మీ ఎడిటర్గా మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ రావాలని, ఇంకా మీరు ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అలా తగ్గుకుంటూ వెళ్ళిపోవాలని. నో కంటెంట్ విల్ డూ దాట్. ఎక్కువ చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ మీరు నమ్మరా సార్, అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ యంగ్గా ఉంటారు బికాస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కంటెంట్ వల్ల. సరే సార్, మరి మీరు ఇంకా మరింత నిత్య యువనంతో ఎప్పుడు ఇయర్స్ ఇయర్స్ తగ్గుకుంటూ పోవాలని ఆశిస్తూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ టు నైట్ అండ్ నోటిఫికేషన్ కోసం ఆ బెల్ని కూడా నొక్కండి. థ్యాంక్ యూ. Hi viewers, please log on to our website movietonight.com for more latest movie updates, movie openings, movie news, interviews and gossips. And don't forget to subscribe our YouTube channel Movie Tonight.